అధ్యక్ష, గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు, మన రాష్ట్ర శాసన వ్యవస్థలోని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పురస్కరించుకొని గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద సభ చర్చ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇందులో గౌరవ సభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు, కేపీ వివేకానంద్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీమతి అనసూయ గారు, శ్రీ టి రాజాసింగ్ గారు, శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. అధ్యక్ష, సభ్యులు కొందరు అభిప్రాయాలు చెప్పినారు, కొందరు తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చినారు, కొందరేమో వినే ఓపిక కూడా లేకుంటే ఇప్పుడు బయట దారి పెట్టారు. అధ్యక్ష, ప్రజాస్వామ్య రాజకీయాలలో గెలుపు ఓటములు పార్టీలకు అత్యంత సహజంగా వస్తుంటాయి. అధ్యక్ష, ఇట్స్ ఎ కామన్ ఫీచర్ ఇన్ డెమోక్రసీ. అనేక సందర్భాల్లో అనేక పార్టీలు గెలవటం, అనేక పార్టీలు ఓడిపోవటం, ఇది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అధ్యక్ష, ఎవరు కూడా ఇక్కడ కర్తలు ధర్తలు శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అట్లా ఉన్న మనుషులు అందరూ దెబ్బతిన్నారు తప్ప విజయం సాధించలేదు, అది వాస్తవం కూడా కాదు. అధ్యక్ష, ఈ దేశంలో మనమే చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా చూసినాం, ఒకప్పుడు ఆకాశాన్ని అంటే ఎంత ఎత్తులో గొప్ప పేరు ప్రఖ్యాతి ప్రజాదరణ పొందినటువంటి ఇందిరాగాంధీ వంటి నాయకులు వాళ్ళు కూడా ఒక మామూలు రాజనారాయణ అనే వ్యక్తి చేతిలో ఓటమి చెందినారు. అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు అధ్యక్ష, వారు చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని స్థాపించి అద్భుతమైన విజయాన్ని సాధించి చాలా సారం రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, వారు కూడా కల్పకృతిలో ఓటమి పాలైనారు. అధ్యక్ష, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు దానికి సహనం అవసరం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళ నిరాశ నిస్పృహ కొద్దిగా అర్థం ఉంది, మేము కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ పరిస్థితి నానాటికి జారిపోతూ ఉన్నది, ఏం చేయన్నా కూడా పాల్పొని పరిస్థితి, నిజంగా కూడా చాలా దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఉంటే ఉండవచ్చును, కానీ ఇది పద్ధతి కాదు. అధ్యక్ష, ఈ పద్ధతిలో బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కాదు అధ్యక్ష, దేశవ్యాప్తం కూడా వాళ్ళ పరిస్థితిలో ఉంది. మన ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మరి దశాబ్దాల తరబడి ఢిల్లీలో పరిపాలించిన రాష్ట్రాన్ని, ఢిల్లీ రాష్ట్రాన్ని 4% ఓట్లకు దిగజారిపోయింది. అధ్యక్ష, సింగిల్ సీట్ రాలేదు, ఓన్లీ 4% ఓట్లు వచ్చినాయి. ఇప్పటికి కూడా వాళ్ళు పాపం రియలైజ్ అయితలేరు, అది బాధాకరం. రాజకీయ పార్టీగా ప్రజా జీవితంలో ఉండడం అనేది ఒక మంచి అవకాశం. అధ్యక్ష, సమయం కలిసి రానప్పుడు, ప్రజలకు విముఖత ఉన్నప్పుడు అధికారం రాకపోవచ్చు, అధికారమే పరమావధి కాకూడదు రాజకీయాల్లో. సంతోషం, అవకాశం వస్తే పనిచేస్తాం, అవకాశం రాకపోతే, ఎందుకంటే ఇది నియంతృత్వ పోకడ కాదు, ఇది ఒక రకమైన పద్ధతి కాదు. అధ్యక్ష, ప్రజల చేతిలో దయ, వాళ్ళు నియమించుకుంటారు, మాకు ఎవరు సేవకులు ఉండాలి. ఆ అవకాశం రానంత మాత్రాన ఇట్లా అనవసరమైన పద్ధతులలో మాట్లాడడం, బాధ్యతారహితంగా మాట్లాడడం, పూర్తి అసత్యమైన ఆరోపణలు చేయడం, మాకు గొంతు ఉంది కదా అని చెప్పి ఇంతమంది సభ్యులు, గౌరవ సభ్యులు ఉండే సభలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మీ ఇష్టారాజ్యంగా చేయగలుగుతాం అనుకుంటే సాధ్యమే పని కాదు. అధ్యక్ష, దాన్ని నియంత్రించాల్సి వస్తుంది. ఆ స్టెప్ ఇప్పుడు సభ తీసుకుని తమరు అనుమతితోని ఈ పద్ధతి ఇట్లా కొనసాగాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఉద్యమం ఎక్కడ ఎవరు దిక్కులేని సమయం. ఇప్పుడు వీరంగం దించుకున్న వాళ్ళు, చొక్కాలు దించుకున్న వాళ్ళు ఆనాటి సమైక్య పాలకుల సంఖ్యలో చేరి పూర్తిగా తెలంగాణ సమాజం దిక్కు దిశ లేనటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఒక చాలా దుఃఖభాజనమైనటువంటి పరిస్థితి. ఇంకెక్కడ తెలంగాణ అయిపోయింది, ఎక్కడవుతుంది, ఎవరు తెస్తారు, అసలు అయ్యే పని. నేనుగా ఉద్యమం ప్రారంభానికి ముందు అధ్యక్ష, దాదాపు ఒక 20-30-40 సార్లు వివిధ స్థాయిలలో వివిధ వ్యక్తులతో మాట్లాడితే ఇంకెక్కడవుతుందన్నా, తెలంగాణ అయ్యే పని, పోయే పని, నా సహచర శాసనసభ్యులతో మాట్లాడితే కూడా ఒక నిర్వేదంతో, బాధతో, ఎక్కడ కానిస్తారన్నా, అవుతుందా పోతుందా అని మాట్లాడిన సందర్భాలు. ప్రజల్లో కూడా అదే భావన,
ఇంకెక్కడిది రాదు మన కథ గింతే, మన కర్మ గింతే అనేటువంటి సందర్భం. వర్షకాలం వస్తే ఎరువులు కావాలంటే కూడా డెల్టా ప్రాంతానికి ముందిస్తారని మీకు ఇవ్వరు అని చెప్పినటువంటి సందర్భాలు విన్నాం అధ్యక్ష. తమరు కూర్చున్న స్థానంలో ఒక స్పీకర్ గారు ఇక్కడ ఈ సభలో తెలంగాణ అని ఉచ్చరించకూడదు, మాట్లాడకూడదు అని ఆ స్థానం నుంచి జారీ చేసినటువంటి దుర్మార్గమైన విధానాలు కూడా ఇదే సభలో కన్నార చూసాం అధ్యక్ష. అంటే తెలంగాణ అనే పదం అనద్దు అంటే కూడా ఏం చెయ్యలేరు తెలంగాణ వాళ్ళు, లేకపోతే ఏం కాదు, వీ కెన్ రైడ్ తెలంగాణ అనే పరిస్థితి. అటువంటి స్థితిలో చాలా చాలా మేధోమదనం చేసి ఈ తెలంగాణ సమాజానికి సంభవించినటువంటి ఘోర విపత్తు, భయంకరమైన విద్యుత్ ఛార్జీల పెంపు, ఆ సందర్భంలో నేను స్పందించి ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాయటం, తదనంతర పరిణామ క్రమంలో నేనే ఉద్యమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. చాలా కష్టపడ్డాం, ముందు తెలంగాణ సమాజాన్ని లేపడానికి కావచ్చు, అంశాన్ని ఢిల్లీకి చేర్చడానికి కావచ్చు, అక్కడ 38 పార్టీల లేఖలు వాళ్ళ సమాధిని సంపాదించడం కావచ్చు, ఆ ప్రాసెస్ అంతా ఒకసారి తలుచుకుంటే సినిమా రీల్లాగా తిరుగుతుంది అధ్యక్షకి. ఇక్కడ మంత్రిలో ఉన్న వాళ్ళు చాలామంది జైళ్ళలో ఉన్నారు, కొప్పుల ఈశ్వర్ గారు, చాలామంది మిత్రులు, నిరంజన్ రెడ్డి గారు సగం సగానికి పైచే మిత్రులు, శ్రీనివాస్ గౌడ్ గారు, వారికి ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నారో అదే జిల్లాలో ఉన్నారు మహబూబ్నగర్, అనేక మంది అటు అనేకమైనటువంటి పోరాటాలు, జైళ్ళు, లాఠీలు, లూటాలన్నీ చూసి మోసాలు, ద్వేషాలు, అవమానాలు, అవహేళనలు తమకు తెలుసు అధ్యక్ష, పరాభవాలు, కక్షగట్టి మా పార్టీని చీల్చే ప్రయత్నాలు, అనేకమైనటువంటి ప్రతికూలతల మధ్య సరే చచ్చో చెడో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏమాత్రం మేము కొద్ది ధైర్యం చెడ్డా అధ్యక్ష, ఏ కొద్దిపాటి వెనుకంజ వేసినా ఇలా ఈ రాష్ట్రం లేదు, ఈ శాసనసభ లేదు, ఈ చర్చ లేదు, అదందరికి తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. గౌరవం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వారి మాటల్లో చెప్పినారు, వారి పుస్తకంలో కూడా రాశారు అధ్యక్ష, కోలిషన్ టైమ్స్ అని చెప్పి ఒక పుస్తకం వెలువరించినారు, అందులో స్పష్టంగా రాశారు. నేను వ్యక్తిగతంగా నేను ఫైనల్గా తెలంగాణ బిల్లు మీద వారు సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు, వారు పెట్టే సమయంలో వారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు ఒకటే మాట చెప్పినారు, ఎందుకంటే ఇజ్రాయెల్లో ప్రొఫెసర్ ఉండేవాడు ఆయన, ఎప్పుడు బ్రిటిష్ పాలకులు అడిగినా కూడా నాకు ఏం వద్దు, నా ఇజ్రాయెల్ నాకు కావాలని అడిగేవాడు, ఇంకేం వద్దని. చంద్రశేఖరరావు, నువ్వు కూడా అదే పద్ధతిలో 14 సంవత్సరాలు ఢిల్లీలో అదే పనిలో ఉన్నావు, నువ్వు బతికున్నంత కాలంలో సాధారణంగా ఇటువంటి ఉద్యమాలు, ప్రతికూలత లేకుండా ఉద్యమాలు ఏ వ్యక్తులు ప్రారంభిస్తారో వాళ్ళ జీవితకాలంలో రావు, కానీ నువ్వు అదృష్టవంతుడు, నువ్వు బతికుండగానే తెలంగాణ వచ్చింది, ఎవరు లక్కీ మ్యాన్ అని చెప్పి ఆశీర్వాదం చేశాను. సరే నేను పాదాబంధనం చేసి వచ్చినా అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడ్డది, ఏర్పడిన తర్వాత ప్రయాణం ప్రారంభమైంది, అది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ఆనాడు చెప్పినాం, ఆనాడు ఢిల్లీలో పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది, యూపీఏ రూపంలో ఉంది, కానీ కాంగ్రెస్ ప్రధాన పాత్ర వాళ్ళదే పాలన, మేము చిలకలు చెప్పినట్టు చెప్పినాం. రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నికలు ఎందుకు, పనికిరాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలు పెట్టండి, ఎవరు పరిపాలన వాళ్ళకు వస్తుందని చెప్తే వినలేదు అధ్యక్ష. అనుకోకుండా విచిత్రమైన ఆలోచన చేసి రాష్ట్రపతి పరిపాలన ఇచ్చినారు, విచిత్రం కదా అధ్యక్ష. తెలంగాణ మొదలయ్యేటప్పటికల్లా ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కథలు తెచ్చినది, అది ఇంప్లిమెంట్ కాలేదు బిల్లు పూర్తిగా, పాస్ అయింది, అంత అయిపోయింది, వచ్చింది నోటిఫికేషన్ కూడా వచ్చింది, కానీ అపాయింటెడ్ డే అనే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ను 2 జూన్ వరకు పెట్టినారు, పెట్టేటప్పటికి ఎన్నికలు అయిపోయినాయి, ఆ పార్టీ గల్లంత అయిపోయింది, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, అమలు కాలేదు అనే సాగు తీసుకొని ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న 6 అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మన నుంచి ఒక 7 మండలాలు లాగి పరిస్థింది అధ్యక్ష. చివరికి ఆదిబోడు తగిలింది, సీలేరు పవర్ ప్లాంట్ లాగేసినారు, ఓ 7 మండలాలు లాగేసినారు, ఆ దెబ్బలు కూడా పడ్డది తెలంగాణ. ఇవన్నీ ఒకటొకటి తలుచుకుంటే చాలా దుఃఖభాజనమైనటువంటి, అప్పుడు నేను గెలిచి ఉన్నాం అధ్యక్ష, మా పార్టీ గెలిచింది
ప్రజలు గెలిపిస్తే గెలిచినాం. మా పార్టీ వాళ్ళు లెజిస్లేచర్ పార్టీ నాయకులు నన్ను ఎన్నుకున్నారు, నేను సీఎం డిజిగ్నేట్గా ఉన్నాను. దాని నిరసన తెలిసి నేను తెలంగాణ బంద్ కాల్చిన అధ్యక్ష. అది కూడా ఒక నువ్వు సీఎం డిజిగ్నేట్ ఉండి నువ్వు బంద్ కాలుస్తావా అనే ఇవన్నీ ఎన్నో చూసినాం అధ్యక్ష. ఇట్లా అనేక ఒడిదుడుకుల మధ్య, అనేక ప్రతికూలతల మధ్య, అనేక వ్యతిరేకతల మధ్య చాలా క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ అధిగమించి సరే 14 జూన్ నాడు నేను ఓటు తీసుకొని తర్వాత మంత్రివర్గం కూడా తీసుకొని ప్రయాణం మొదలయ్యి. ఆ తర్వాత కూడా ఆంధ్రాలో ఆ రోజున ముఖ్యమంత్రి ఎన్ని ప్రతిబంధకాలు, ఎన్ని కేసులు మీకు తెలుసు అధ్యక్ష. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో తమకు తెలుసు. ఊంటి కేసు, ఆంటి కేసు, వాడు మాట్లాడితే కేసు, ఎన్నో ప్రతిబంధకాలు. మనకు రావాల్సిన విద్యుత్ శక్తి చెప్పుకోవడం, కరెంటు చెప్పుకోవడం, చాలా చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినారు. ఎందుకంటే వాళ్ళందరి కుట్ర కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక విఫల ప్రయోగం అనేది దేశం ముందు చూపెట్టాలి అని ఒక దుష్టచర్యలో భాగంగా ఆ ప్రయత్నాలు కూడా చేసినారు. సరే, రాష్ట్ర ప్రజల సహకారం, భగవంతుని దయ, మా పార్టీ నాయకులందరూ చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి, అవన్నీ అవరోధాలు, వ్యతిరేకతలు తట్టుకుంటూ అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అన్నీ కూర్చుకొని ఒక పద్ధతిలో ప్రారంభమైతే ఇంతవరకు వచ్చినాం అధ్యక్ష. ఈ వచ్చిన దాంట్లో మేము చెప్పేదానికంటే ఒక ప్రభుత్వం యొక్క పనితీరు, డెమోక్రసీలో గీటరాలు రెండు ఉంటాయి అధ్యక్ష. ఒకటి థర్డ్ పార్టీ సర్వే అంటే అదర్ అబ్జర్వేషన్, రెండవది ప్రజాసమయంలో అన్నిటి మించిన గీటరాయి ప్రజల యొక్క పరీక్ష, ఎన్నిక. అధ్యక్ష తమరు తెలుసు, తమరు కూడా పాత్రదారులే. 2014లో 63 మంత్రులు మేము గెలిచినాం. సరే, తదనంతరం 1.5 లక్షల ఓటు కూడా గెలిచినాం. నారాయణకేళ్ళు, పాలేరులో అక్కడక్కడ గెలిచినాం, కానీ ప్రధానంగా స్టార్టింగ్ మాత్రం 63 గెలిచినాం. డిసెంబర్లో దాన్ని ఎన్నిక వచ్చేటప్పటికి మేము 63తో గెలిచిన వాళ్ళం, 88తో గెలిచినాం అధ్యక్ష. తమకు తెలుసా విషయం? అంటే ఇంకో 25 సీట్లు ఎక్కువ ఇచ్చి జనం మమ్మల్ని గెలిపించి మళ్ళా మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని అవకాశం ఇచ్చినారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మేము తప్పు చేసి ఉంటే, ప్రజలను ఎదుర్కొనే ధైర్యం మాగలేకపోతే, మళ్ళీ గెలుస్తామనేటువంటి ధైర్యం మాగలేకపోతే అసెంబ్లీని మేము ఎందుకు రద్దు చేస్తాం అధ్యక్ష? మేము తప్పకుండా మంచి చేసినాం కాబట్టి తప్పకుండా మాకే అవకాశం వస్తుంది, ఇంకా బాగా చేయాలా? ఆ రోజు కూడా ఈ పార్టీ వాళ్ళే అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు అధ్యక్ష. ఇప్పుడు ఇందాక వాళ్ళు అరుస్తున్న కిడ్నాప్, మేమెందుకు కిడ్నాప్ చేస్తాం అధ్యక్ష? వాళ్ళు కాలు మొత్తం చేయము, వాళ్ళు దండం పెట్టిన చేయము. తమరు తెలుసు అధ్యక్ష, తమరు కూడా సహకార సంఘంలో పనిచేసినారు. 94% సింగిల్ విండో చైర్మన్ రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచింది. ఇక మాకు కిడ్నాప్ చేసే అవసరం ఏమి ఉంటుంది అధ్యక్ష? వాళ్ళు హరిచి అర్పలకి ఏమైనా అర్థం, తాత్పర్యం ఏమైనా ఉంటుందా? నిజంగా కూడా అధ్యక్ష, నేను కూడా కొన్నిసార్లు ఆశ్చర్యశక్తిని అయితే ఉన్నాను. పార్టీలో మాట్లాడితే మనకు దిష్టి తగ్గుతుంది, ఇదేం గెలిపాయి బాబా. ఎందుకంటే అధ్యక్ష, విచిత్రమైన పరిస్థితి, మేము 88 సీట్లతో గెలిస్తే వీళ్ళకి అర్థం కాక మతులు పోయి వాళ్ళ అంచనాలని, వాళ్ళకి అసలు అంచనాలే తప్పు, వాళ్ళది ఆలోచన సరళే తప్పు. వాళ్ళ కర్మ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు కూడా వాళ్ళకి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారో వాళ్ళకి అర్థమై తెలియదు. ఆ ఆత్మ పరిశీలన చేసుకోవడం లేరు వాళ్ళు. వేర్ ఈస్ ద మిస్టేక్? దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐఎమ్ సారీ, ఇట్స్ ఎ సార్టెడ్ సిచ్యువేషన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. గెలిచిన తర్వాత 2 నెలలు 3 నెలలు మీరు విన్నారు అధ్యక్ష. 14లో వీళ్ళు బాడిన పాట, ఇప్పుడు సిఎల్పి లీడర్ ఉన్న బట్టి విక్రమార్కం 3 రోజులకు స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమని, ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది. 2014లో ప్రతి వారానికి 4 స్టేట్మెంట్, ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది అని. అది గొప్పలు వీళ్ళు. తెలంగాణకు ప్రభుత్వం ఏర్పడది, కొత్త రాష్ట్రం, ఇది ముందర పడాలి, కొద్ది దారి పట్టాలి, అది లేదు కథ.
ఏమన్నా కానీ మాకు రాజకీయ అధికారం కావాలి. ఇది వీళ్ళ కథ. సరే జరగలేదు, జరగకపోగా జరిగింది, జరగాల్సింది జరిగింది. మొన్న మేము గెలిచిన తర్వాత వీళ్ళు ఒక రెండు నెలల పాటు తమ చదివిన రోజు పేపర్లలో వీళ్ళు అవేంటి ఈవీఎంలు కింది చేశారు. మేము కేంద్ర ప్రభుత్వం కాదు, ఆ ఎన్నికల సంఘం మా చేతులు ఉండదు, ఆ ఈవీఎం మిషన్ ఆడికెళ్ళతో మాకు తెలియదు, మాకు ఈ పాత్ర లేదు. మొత్తం ఈవీఎంలు గోల్మాలు చేసింది రెండు నెలలు పాట పాడారు. దాని తర్వాత బ్యాలెట్ పద్ధతిలో జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగింది. 32 జిల్లా పరిషత్లు టీఆర్ఎస్ గెలిచింది అధ్యక్ష. ఇదే శాసనసభలో తమరి సాక్షి నేను అడిగిన వీళ్ళని, మరి ఏమైనా ఏమన్నా ఈవీఎంలు అంటే అనన్నా మేము కొన్ని కమ్యూనికేషన్, మరి ఇప్పుడు 32 గెలిచినాం కదా మేము, దీనికి ఏం సమాధానం చెప్తారంటే దాటిస్తారు అధ్యక్ష మాట్లాడు. ఆ పరంపరలో ఏ ఎన్నిక వచ్చినా సింగిల్ విండో ఎన్నికలు అధ్యక్ష, నేను కూడా ఆశ్చర్యపడ్డాను. కొన్ని చోట్ల యునానిమస్ అయినాయి, తమరి నియోజకవర్గంలో కూడా అయింది, చాలా నియోజకవర్గాలు అయింది. మిగతా గెలిచేటప్పుడు ఎట్లా గెలుస్తాయని చూస్తే, ఇతర పార్టీస్ అఫిలియేషన్ వ్యక్తి 100 వస్తే టీఆర్ఎస్ పార్టీ 400 వస్తాయి అధ్యక్ష, 2/3 మేడ్. టీఆర్ఎస్ సానుభూతి పడ్డమని దమని ఓడిపోగలన్నంత ఫికర్తో వేసిన ప్రజల ఓట్లు. ఇది అన్ని జిల్లాలు అందరి శాసనసభ్యుల గమనంలో ఉంది. అంత వన్ సైడ్గా గెలిచినారు. దాంట్లో మేమేమని కిడ్నాప్ చేస్తాం, మాకేం అక్కర్లేదు, నాకు అర్థం కాదు. అన్ని పేపర్లు కూడా రాసిన కదా అధ్యక్ష, లోకమంతా చూసింది కదా. డీసీసీబీ కానీ, మన డీసీసీబీలు కానీ, టెస్కో కానీ, ఈ డీసీఎం మన మార్క్ఫెడ్ కానీ, టీఆర్ఎస్ వాళ్ళు గెలవడం లాంఛనమే అని పేపర్లన్నీ రాసినాయి, లోకమంతా కూడా కూసింది. ఆ ప్రాసెస్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది, వాళ్ళు నిరంతర ఓటం పలాయితారు కాబట్టి మేము కిడ్నాప్ అయిపోయి, మేము ఎందుకు కిడ్నాప్ చేస్తాం నాకు అర్థం కాదు. బయట వింటున్నారు, మేము మాట్లాడే ప్రజలు వింటున్నారు, ఏం అవసరం ఉంటుంది అసలు నాకు అర్థం కాదు. మాకు అటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది మాకు అసలు అధ్యక్ష? ఇంకోటి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మంచి జరిగినా చెడ్డ జరిగినా ప్రజలు ఈరోజు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అధ్యక్ష, గమనిస్తున్నారు. మునుపటి ఇటీకాలం కాదు, దానికి తగిన జవాబు కూడా వెంటనే చెప్తున్నారు, గుణపాఠం కూడా చెప్తున్నారు, ప్రజలు శిక్షిస్తున్నారు. అటువంటి తప్పులు కనుక మేము చేసుకుంటే మాకు ఈ స్థితే రాదు అసలు, మేము ఈ స్థాయికే రాము. ఎస్, ఇలా టీఆర్ఎస్ అద్భుతమైనటువంటి తిరుగులేని రాజకీయ శక్తి. వాళ్ళు కుమ్మక్కైనారు అధ్యక్ష, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైన లోపాయిదారి ఒప్పందాలు పెట్టుకున్నారు, లోకమంతా చూసింది, మన మున్సిపాలిటీ ఎలక్షన్లు చూసింది. కాంగ్రెస్ బీజేపీ కలిసి గెలిచినాయి అధ్యక్ష, ఇక్కడనే గెలిచినాయి, మణికొండనా తెలుగు మణికొండల మక్తల లోకమంతా చూసినారు అధ్యక్ష, అందరు తెలుసు. ఈ దందాలు వాళ్ళు చేసిన, మేము చేయలే. మున్సిపాలిటీలు వన్ సైడ్ గెలిచినాం, సింగిల్ విండోలు గెలిచినాం. మేము ఎందుకు ఎలక్షన్లు కూడా కోట్లలో కొట్లాడి మరి తెచ్చాం అధ్యక్ష? ఆడ ఎలక్షన్లు కాకుండా వీళ్ళే, ఎలక్షన్లు కావద్దు, అట్లే ఉండాలి. ఇంతకుముందు ఇన్నాం కదా అధ్యక్ష, పార్టీ వాళ్ళు మాట్లాడింది జిల్లాలు 33 వద్దు, ఎందుకంటే గట్టి ఉండాలి. ఏమక్కర్ని వాళ్ళది, వాళ్ళకి కాంట్రడిక్షన్ ఉంటుంది అధ్యక్ష. ఆయన పక్కకున్న సభ్యురాలే, అంతకుముందు ఆమె కూడా మాట్లాడింది, ఆమెనే అడిగింది మరి ములుగు జిల్లా కావాలని, ఆయన నన్ననే ఉల్టా పంట ఉంటుంది. గద్వాల కావాలని బాలపాటిలో దీక్ష అది ఏదో చేసింది, నిరాహార దీక్ష మన దీక్ష చేసి అది వాళ్ళే. వనపర్తి జిల్లా చేసుకుందామా, సరిపోతుంది ఆవాళ్ళకి ఇవాళకి అని చెప్పి ప్రతిపాదన పెడితే, లేదు మాకు గద్వాల కానీ కావాలి, లేకపోతే దూరాల ప్రాజెక్టు దుంకుతామని, ఎవడు దుంకుడేది కానీ చెప్పి ఏమైంది అది? సరే అవి అంత లుల్లి, డిమాండ్ చేసేటోళ్ళు వాళ్ళే, చేయమంటోళ్ళు వాళ్ళే. అయినా ములుగు లాంటివి, భూపాలపల్లి లాంటివి, మంతెని ప్రాంతం లాంటివి, వాటిని చేయడానికి ప్రత్యేకమైన కారణం తెలుసు, మేము అట్లా పాలిత పాలిత చెయ్యం మేము. వాస్తవాన్ని నాకు బాగా జ్ఞాపకం ఉంది, ములుగు జిల్లా నేను ప్రకటించే నాడు ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడింది, ఇది ఉంది మరి ఒకటే నియోజకవర్గం అవుతుంది ఏం చేయమంటారు అండి, అంటే చెయ్యండి సార్ దయచేసి, మీరు డోంట్ గో బ్యాక్. కారణం ఏంది అంటే అది ఖచ్చితంగా గిరిజన ఏరియా, చాలా విస్తృతంగా ఉంటుంది, బాగా జంగారు ఉంటుంది, మేము కూడా చేసినాం అట్లా మహారాష్ట్రం కూడా, ప్లీజ్ గో హెడ్.
అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కొంత వెలుతురు రావాలంటే చేయాల్సిందే అని చెప్పినారు. దాన్ని బట్టి చేసిన ప్రజలు అప్పించుకున్నారు. ఏం నష్టం వచ్చింది ఏం లేదు. జిల్లా చేస్తే మునిగే కూడా ఏమి లేదు, వీళ్ళకి ఆ తెలివితేటలు లేవు. దీనికంటే నేను కూడా వేరే ముఖ్యమంత్రితో మాట్లాడితే అబ్బాయి వద్దండి జిల్లా అసలే వద్దని చెప్పారు అధ్యక్ష. చాలా నష్టపోయింది. నవోదయ పాఠశాల రాలే, కేంద్ర పాఠశాలలు రాలే, అనేక సంస్థలు రాలే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది, వేరే రాష్ట్రాలకు వచ్చినాయి. మొత్తం భారతదేశ చరిత్రలో అధ్యక్ష స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు తీసుకుని జిల్లాలు చెయ్యని రాష్ట్రాలు రెండే రెండు, ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి పాత ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత మనం చేసుకున్నాం. నాకున్న సమాచారం మేరకు ఆ ముఖ్యమంత్రి గారు నాతో కూడా మాట్లాడింది. వాళ్ళు కూడా నీడ రూపు 25 జిల్లాలు చేసుకోబోతా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ చూసిన తర్వాత మంచిగానే అవుతుంది, మా లాభం ఉందని చెప్పి చేసుకోబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రపంచమంతా చేసుకున్నా కానీ మాకు వద్దు వద్దు అవసరం లేదంట. అదేవిధంగా మీరు ఏం చేయొద్దు, ఏం చేసినా మేము కేసేస్తాం ప్రతి విషయంలో అధ్యక్ష. చాలా బాధ కలిగేటువంటి అంశం. మాట్లాడిన వ్యక్తి యొక్క అన్ననే రాసిండు అధ్యక్ష, ఇదే రాజగోపాల్డి అన్న. తెలంగాణ ప్రాజెక్టు మీరు నిధులు ఇవ్వద్దని చెప్పి ఏ సంస్థ అయితే మనం నిధులు ఇస్తుందో ఆ సంస్థకు లెటర్ రాసిండు అఫీషియల్గా. మా దగ్గర లెటర్ ఉంది, అంత ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్ లేచిండు వీళ్ళ అన్ననే, ఇంకా వేరే వాళ్ళు కాదు. వేసింది క్వశ్చన్ వేసింది. ఇట్లా అనేకమైనటువంటి అడ్డంకులు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తి అధ్యక్ష ఇక్కడ హైకోర్టు చివాట్లు పెట్టింది. ఈ తప్పు రాజకీయ దురుద్దేశంతో కేసేస్తాను, ఏ పాలమూరు అతను మాట్లాడిందో ఆ పాలమూరు మీద రెండుసార్లు, ఒకసారి కాదు, సింగిల్ బెంచ్లో డివిజన్ బెంచ్లో చివాట్లు పడ్డాడు ఆ వ్యక్తి. మళ్ళీ పోయి సుప్రీంకోర్టు వేసింది అధ్యక్ష. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది కేసు. మరి ఎవరికి లేనట్టు శ్రద్ధ? డిండి గిండి అని మాట్లాడే వ్యక్తులు, ఆ డిండికి నీళ్ళు తెచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద నిరంతరంగా కేసులు వేస్తుంటే, అదే పాలమూరు జిల్లా వాళ్ళు, ఆ నాగరకర్ణులు మరిజనాథన్ రెడ్డి గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అనేక మంది మన శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, వాళ్ళంతా ఆ భూములు ఇప్పించి రైతులను కన్విన్స్ చేసి మా ప్రాజెక్టు కావాలి, మా కాలువలు రావాలని తనలాడుతుంటే, ఒక పక్కన వీళ్ళు తనలాడుతున్నా అవతల పక్కనే వాళ్ళు కేసులు వేయటం అధ్యక్ష. కేసులు వేసేది వాళ్ళే. మళ్ళీ మీకు కాళేశ్వరం అంతా స్పీడ్ అయితే లేదని చెప్పేటోళ్ళు వీళ్ళే. అంటే ఏమనుకోవాలని అధ్యక్ష? సినిమాలు చూపించారు అధ్యక్ష. ఇది ఇట్లయితే ఈ స్టేట్మెంట్, అట్లయితే ఆ స్టేట్మెంట్, డబల్ స్టేట్మెంట్ తయారు కరవంటాడు. అది ఏదో వరద పోతే, ప్రమాదం వస్తే, వరద వస్తే ముఖ్యమంత్రి హెలికాప్టర్లు పోతారు. మా ప్రజలు ఇంత ఇబ్బందులు ఉంటే హెలికాప్టర్లు వచ్చినామే, దానికి పైసలు ఖర్చు పెట్టిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ అయితే కార్లు వచ్చేది కాదు. కార్లు పోతే ఇంకో స్టేట్మెంట్, హెలికాప్టర్లు వచ్చేవాడు కదా, ఏం బాగా పోతే 4 లక్షలు ప్రజల బాధని కనబడలేదా? ఎమ్మెల్యే ఏడుకోండలా, ఈ ఏడుకోండలో 3 కొండలు మొత్తానికి ఒకట్ల. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఇక్కడ లోపం ఏం జరుగుతూ ఉందంటే, భారతదేశ రాజకీయాలు కూడా జరుగుతూ ఉంది, కొంచెం దురదృష్టం, మంచిది కాదు, ఎవరు కూడా మంచిది కాదు. రాజకీయాలలో పర్టికులర్లీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో కొంచెం సహనం అవసరం ఉంటుంది అధ్యక్ష, సహనశీలత అవసరం 100%. 100% అధ్యక్ష ప్రజలు ఓడిపోరు అధ్యక్ష ఎలక్షన్లలో. మరి నేనైతే ఇప్పుడు దాదాపు 10, 15, 20 ఎలక్షన్లు కొట్టలేదు. నేను సంతా నిలబడే చెప్తాను, 14 సార్లు నిలబడేది ఇప్పటికీ. ఎప్పుడు కూడా ప్రజలు ఓడిపోరు అధ్యక్ష. పార్టీలు ఓడిపోతే, నాయకులు ఓడిపోతారు, కానీ ప్రజలు ఓడిపోరు. ప్రజలు ఎవ్వరని గెలిపించాలనుకుంటారో 100% గెలిపిస్తారు. మేము గెలిస్తేనేమో మంచి గెలిచినట్టు, ఇతరులు గెలిస్తే డబుల్ వేడి గెలిచినట్టు. ఇంతకుముందు ఆ వ్యక్తి అరుస్తా ఉన్నాను నేను బయట లోపల వింటా ఉంటా. మేము అన్ని గెలిచినామని లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని అపాసన చేస్తున్నట్టే, మీరు డబుల్ వేడి గెలిచినట్టు. అంటే మీరు గెలిచిన చక్క గెలిచినట్టు, ఇతరులు వెళ్తే డబ్బులు ఎడిగించినట్ట, దాని అర్థమైంది అధ్యక్ష. ఇలా నల్లగొండ జిల్లా రాజకీయ చరిత్రలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన నాయకులు మొత్తం నల్లగొండ జిల్లా తెలుసు. డబ్బుల రాజకీయాలు చేసి, డబ్బుల హేరాఫేరి చేసే కుటుంబం ఏందో, డబ్బుల మీదనే రాజకీయ అహంకారం చెలాయించే వ్యక్తులు ఎవరో, నాయకులు ఎవరో నల్లగొండ జిల్లా మొత్తాన్ని తెలుసు. ఎవరో తెలుసు, నల్లగొండ జిల్లా ప్రజలు వింటున్నారు కదా అధ్యక్ష. నేను మాట్లాడి మా తప్పైతే మాకు శిక్ష చేస్తారు వాళ్ళు, గ్యారంటీ 100% వేయాలి కూడా. మేము తప్పు మాట్లాడతాం, లేదు ఎవరు తప్పు మాట్లాడు వాళ్ళకి శిక్ష చేయాలి. తర్వాత బ్లాట్ అండ్ లైస్ అధ్యక్ష, ఇంగ్లీష్ అంటే బాగా అతనేమో 20 సార్లు గవర్నర్ స్పీచ్ మొత్తం అబద్ధాలు, తమరు కూడా రికార్డులను తొలగించలేదు.
తమ నేను ప్రార్థిస్తాను దయచేసి తొలగించాలి. అది అన్పార్లమెంటరీ అబద్ధం అని ఒక 10-15 సార్లు అన్నాడు అధ్యక్ష, నేనే విన్నా. ఆయన పూర్తి అసత్యాలు సత్యదూరమైన మాటలు చెప్పిన అధ్యక్ష. ఒక్కదాంతో తెలిసి అన్నం మొత్తం ఉడికిందా లేదంటే మొత్తం అన్నం పిసికం అధ్యక్ష. మిషన్ భగీరథ ఒక అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష. ఇలా యావత్తు భారతదేశం అంతా ఆశ్చర్యపోయి ఒక 11 రాష్ట్రాల ప్రభుత్వాలు నన్ను అడిగినాయి అధ్యక్ష, మీరు ఇంత గొప్పగా చేసినప్పుడు మాకు మీరు ఇంజనీర్లను పంపిస్తారా, మీ ఇంజనీర్లు చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళని పొగిడి వాళ్ళ సహకారం కావాలంటే మాకు పంపిస్తారంటే తప్పకుండా పంపిస్తామని కొంతమంది నేను చెప్పాను. మీకు అసిస్టెన్స్ కావాలంటే ఇస్తాం తప్పకుండా అని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా మన స్కీమ్ తీసుకొని పూర్తిగా తీసుకొని 24 కల్లా మొత్తం భారతదేశంలో నిలుస్తామని చెప్పి వాళ్ళు కూడా మరి ఇస్తారా సత్తారా అది వేరే సంగతి చెప్పనని చెప్పారు. ఇంత మంచి స్కీమ్ పట్టుకొని విమర్శ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు వినే దమ్ము లేదు అధ్యక్ష, అందుకే పారిపోయింది. నేను తెచ్చిన మొత్తం ఆధారాలు తెచ్చిన లిటరల్లీ దే ర్యాన్ అవే సార్ దాన్ని పారిపోయింది. నేను వెంటనే ఇక్కడి నుంచి పోయిన తర్వాత తమరు అడ్జర్న్ చేసిన తర్వాత ఆ ఈఎన్సీ గారు పిలిపించిన అధ్యక్ష కృపాకరెడ్డి గారు, ఎందుకంటే ఆ పథకంలో నేను జీవించిన అధ్యక్ష. నేను ఎప్పుడో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సిద్దిపేటలో చేసి లోయర్ మైనర్ డ్యామ్ నీళ్లు తెచ్చి దాన్ని మొత్తం తెలంగాణకు విస్తరించడం, దాని డిజైనర్ దాని ఆర్కిటెక్ట్ అంతా నేనే అధ్యక్ష. ఆ నీళ్లు ఎంత వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లయితే వస్తాయి, అది చాలా గొప్ప స్కీమ్ అధ్యక్ష, మామూలు స్కీమ్ కాదు. అది ఫెయిల్ అయ్యే ప్రశ్నే ఉండదు. ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ అతి ఎక్కువగా నల్లగొండలో నడుములు వంగిపోయినాయి, నాశనం అయిపోయినాయి. వీళ్ళ పుణ్యమే, వీళ్ళ పరిపాలన పుణ్యమే. అక్కడనే దాన్ని శిలాపాలకం వేసింది. ఆ జిల్లాలో వీళ్ళందరూ ఆనాటి ముఖ్యమంత్రి సంకల్ వచ్చి కాంట్రాక్ట్ చేసుకొని బతికేనాడు. నేను ఆ మరిగూడెం పోయి ఆ శివన్నగూడెం పోయి ఆ జిల్లాలో తిరిగిన అధ్యక్ష, అక్కడనే నైట్ హాల్ట్ చేశాను, పాటలు రాసి క్యాసెట్లు తయారు చేసి నల్గొండ ఫ్లోరైడ్ బాధల మీద నేను తిరిగిన అర్ధరాత్రి వరకు మీటింగ్లు పెట్టుకుని తిరిగిన. అప్పుడు వీళ్ళు మంచిగా హాయిగా మా కడుపు నిండితే చాలంటే వీళ్ళు పవర్ తీసిన అధ్యక్ష. ఆ వ్యక్తి ఇవాళ అద్భుతంగా మేం చెప్తలేము అధ్యక్ష, భారత జలశక్తి శాఖ మంత్రి శాఖ వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన వైద్య నిపుణులు వచ్చి టెస్ట్ చేసి నల్లగొండలో ఫ్లోరోసిస్ బంద్ అయిపోయింది, మిషన్ భగీరథ పుణ్యమాని అని ఆ ఊళ్ళో నిలబడి ఆయన మిషన్ భగీరథ నీళ్ళు పట్టుకొని తాగిండు. తాగి ఆయన ఎంబడి తెచ్చిన బాటలు కూడా పారబోసిండు, ఈ నీళ్ళ కట్టి ఈ నీళ్ళ మర్చుకున్నాను. ఈ టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది, లోకమాత చూసాను, వార్తలు వచ్చింది. ఇంకోటి అధ్యక్ష, ఇది నేనే డిజైనర్ అని చెప్పిన దానికి నేను ఇంజనీర్లు నేను కానీ పంచాయతీరాజ్ మంత్రి దయాకర్రావు గారు కానీ స్ట్రిక్ట్గా చెప్పినాము, మేము సోయితో ఉన్నాం. ఈ స్కీమ్ పెట్టడం, నిర్మాణం చేయటం, నీళ్ళు తేవడం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యం. బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలి. కాబట్టి దయచేసి మీరు రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకురండి, ప్రతి ఎమ్మెల్యే తీర్మానం సంతకాలు తీసుకురండి. ఏ మా నియోజకవర్గంలో మొత్తం అన్ని గ్రామాలకు వచ్చింది, మా ఊర్లో అన్ని గ్రామాలకు వచ్చింది, మా ఊర్లో అన్ని ఇండ్లకు నల్ల కనెక్షన్ వచ్చింది అని సంతకాలు దిమ్మని చెప్పిన అధ్యక్ష. గ్రామ పంచాయతీ తీర్మానాలు అండ్ శాసనసభ్యుల వారి సంతకాలు కూడా తెమ్మని చెప్పినాం, తెచ్చింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 8,600 పైచీలకు గ్రామ పంచాయతీల తీర్మానాలు వచ్చినాయి అధ్యక్ష, మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అఫిషియల్ రికార్డ్. నేను ఆశ మాసిగా చెప్తలేను. టు ఎన్ష్యూర్ ది సక్సెస్ ఆఫ్ ది స్కీమ్ అండ్ టు ఆల్సో ఎన్ష్యూర్ ది మెయింటెనెన్స్ అండ్ ప్రాపర్ సప్లై ఆఫ్ ది స్కీమ్ మీరు తీసుకురాని చెప్పినాం, ఆ పద్ధతిలో తెచ్చినారు అధ్యక్ష. అందులో ఎవరైతే ఇప్పుడైనా ఇష్టం వచ్చినట్టు పిచ్చికూతలు కూర్చున్నారో ఆయన నియోజకవర్గంలో అధ్యక్ష మొత్తం 334 హ్యాబిటేషన్స్ ఉన్నాయి.
334 హాబిటేషన్స్ కూడా నీళ్ళు పోయినాయి అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ మండలాల అధ్యక్ష చండూరు, చౌటుప్పలు, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, నారాయణపూర్ ఈ మండలాలని అధ్యక్ష నియోజకవర్గాలు. అక్కడ గ్రామ పంచాయతీల సర్పంచుల యొక్క ఇది తీర్మానం కాపీ అధ్యక్ష. అన్ని గ్రామాల యొక్క సర్పంచ్ తీర్మానాలు చేసినారు. ఎట్లా అధ్యక్ష? ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రా, అంటే అంగన్వాడీ సెంటర్కి ఇచ్చిండ్రా, పాఠశాల ఉంటే ఇచ్చిండ్రా, స్కూళ్ళకు నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రా, ఈ వివరాలు ఉంటాయి అధ్యక్ష. ఈ ఫార్మాట్ మేమే తయారు చేయించి మంత్రి గారు తయారు చేసి పంపించినారు. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ తీర్మానం ప్రతి సైన్డ్ బై సిగ్నేచర్ ఆఫ్ ద సర్పంచ్. ఇది ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి అధ్యక్ష. ఈ నియోజకవర్గం ఇంకా గొప్పతనం ఏంటంటే ఇగో ఇది ఇప్పుడు ఇప్పటిదాకా వీరంగం ఎత్తిన శాసనసభ్యుల సంతకం అధ్యక్ష. తమరు పంపిస్తా, తమరు కస్టడీలో పెట్టండి. ఈ శాసనసభ్యుల సంతకం ఈయనదే, వేరే వాళ్ళది కాదు. ఇప్పటిదాకా సొక్కాలు దించుకొని సస్పెండ్ కాబడ్డ శాసనసభ్యుల వారి సంతకం ఇది. ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో మండలాల వారీగా, ఇగో మర్రిగూడెం 12,492, 12,492 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చిండ్రు. ఎన్నైతే ఇండ్లు ఉన్నాయో మండలాల వారీగా అన్ని ఇండ్లకు కనెక్షన్ ఇచ్చారని నేను సంతకం పెట్టాను అధ్యక్ష. మరి ఇదే అబద్ధమా? ఇంతకుముందు ఆయన మాట్లాడింది ఏది అసత్యం, ఏది ఫ్యాక్ట్? అంటే మాకు నోరు ఉంది కదా అని, మేము అరవగలుగుతాం కదా అని, ఇష్టం వచ్చిన ధరిస్తే ఇది ఏంది అధ్యక్ష? ఇది నేను ఒకటే మాట్లాడుతున్నాను దయచేసి. వీళ్ళ పరిపాలన ఉన్న ఏ ప్రభుత్వం కానీ ఒక స్కీమ్ అమలు చేస్తే గ్రామాలకు పోయి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రభుత్వాలు ఉంటాయి అధ్యక్ష. గ్రామ పంచాయతీల తీర్మానం చేసిన ప్రభుత్వాలు చూపెడతారా? చరిత్రలో ఉన్నాయా? మనం విన్నామా? మరి మాకెంత ధైర్యం ఉండాలి? ఒకవేళ స్కీమ్ తప్పుడుదైతే మేము అడుగుతామా? ఏ సర్పంచ్ అయినా ఇస్తారా? కాలుమొక్కిన ఇస్తారా అధ్యక్ష? ఇక ఊరో లాయనింది అంటారు, నువ్వు 100 ఇళ్ళకి రాకనే పైన వెళ్ళ సంతకం పెట్టాలని పుట్టుబడి కొడతారు. రాకుండా ఉంటే 100% వచ్చి ఉండాలా? మాకు లేరా అధ్యక్ష? మాకు 100 మంది ఉన్నది ఎమ్మెల్యే మా వాళ్ళు ఉంటారు, మా ప్రాణం తీరు దయాకరం చంపరు. ఎక్కడైనా లేకపోతే ఊకుంటారా? డిఫరెంట్గా ఒక విషయం ఉంది అధ్యక్ష. గతంలో పీడబ్ల్యూఎస్ స్కీములు జరిగినాయి, ఒక బుక్క బగిరితనని మేము చెప్తలేము. ఇలా 37,000 పైసలు ట్యాంక్స్ ఉంటే అలా 19,000 మేము కట్టినవి ఉన్నాయి, 18,000 పాతవి ఉన్నాయి, 17,800 పాతవి ఉన్నాయి, కడమై 19,000 చిల్లర ఈ ప్రభుత్వం కట్టింది. మొత్తం 37,000 ట్యాంకులు ఉన్నాయి. కొంత పైప్ లైన్ పాతది ఉంది, 30% 20% ఎంతో ఉంది. మేము ఏం చెప్పినామంటే దుబారా అవుతుంది కాబట్టి, అది మంచిది కూడా కాదు కాబట్టి, ఆడిట్ అబ్జెక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఆ పైప్ లైన్ కొంత ఏరియాకి డమ్మీ చేయండి, మిగతాదాన్ని కొత్తది వేయండి అని చెప్పినాం. అక్కడనో ఇక్కడనో జనం ఏంటంటే మాకు కూడా కొత్తది ఇస్తే మంచి కూడా కాదని అభిప్రాయాలు కొంత అడుగుతుంటారు అధ్యక్ష. డిమాండ్ ఉంటుంది ఎమ్మెల్యేలు నడుతున్నాను, ఎమ్మెల్యేలు అడిగిండ్రు చెప్పి దయచేసి అట్లా కాదు, మంచిది కాదు, దుబారా అవుతుంది, మళ్ళీ అది ఉంటే చూద్దాం కానీ నడవనీయండి స్కీమ్ అని చెప్పినాం, నడుస్తా ఉంది. 100% ఆయన ఏదైతే అసత్యం అని చెప్పినారో ఆయన అసత్యం మాట్లాడారు. డబ్బు 50,000 కోట్లు ఖర్చు, 50,000 కోట్లు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష, దాన్ని 40,000 కోట్లు ఖర్చు అయింది. కానీ ఇప్పటిదాకా ఆయన ఖర్చు 41,000 కోట్లు చిల్లర ఎంత అయింది, ఇంకో 3,000, 2,000 కోట్లకు ఇంకా పిలుస్తా ఉండే టెండర్ లాస్ట్. ఆ టెండర్లు కూడా స్కీమ్ కావాలి అధ్యక్ష, వనపర్తి ఉంది సపోజ్ మంత్రి గారిది, అది రామన్పాడ మీద పెట్టినారు. రామన్పాడ శాశ్వతం కాదు, ఇప్పటికే దూరాలు అక్కడ తనలాడ గుజరాట్ ఉంది సప్లై, దాన్ని శ్రీశైలం పెట్టమని నేనే చెప్పినాను అక్కడికి వెళ్ళినప్పుడు, మార్చి పిలుస్తా ఉంది. అటు ఒక 3-4 ఉన్నాయి, ఏదో కొంచెం నాన్ పెరీనియల్ సోర్స్ మీద పెట్టినారో వాటిని పెరీనియల్ సోర్స్ మీద పెట్టమని చెప్తే వాటిని ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇంకోటి అధ్యక్ష, ఇంత పెద్ద స్కీమ్లో ఇంత ఫూల్ ప్రూఫ్గా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత గొప్పగా జరిగినటువంటి స్కీము, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ అని మేము నిలబడ్డ ఎమ్మెల్యేలు అందరం మేము ఊగర కొట్టాం అధ్యక్ష ఎలక్షన్లో. దబన్ ఇళ్ళలో నిలిపోకపోయి ఉంటే, 10 ఇంటికి నల్లా రాకపోయి ఉంటే మాకు ఓటేస్తారా అధ్యక్ష? ఎవరైనా నమ్ముతారా మమ్మల్ని? వీళ్ళు ఇదే మాట్లాడింది, ఫస్ట్ మిషన్ భగీరథ వద్దే వద్దన్నారు, అవసరమే లేదన్నారు. మళ్ళీ మేము ఇక్కడ వాదన చేస్తే నోరు మూసిన
చిత్తూరు ఒక జిల్లాకు 8,000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి మంజూరు చేస్తే మీరు ఎట్లా నోరు ముచ్చినట్టు అప్పుడు బంద్ చేశారు. అడగోలు జమాబందీ మాట్లాడేది సార్ ప్రతి సందర్భంలో కూడా. ఒక అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఇది తమరికి పంపిస్తారు చేస్తే తమరి దగ్గర పెట్టండి. మరి అది ఏం యాక్షన్ తీసుకుంటారో మీరే తీసుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఇంత ఘోరాతి ఘోరంగా మొత్తం సభను తప్పు పట్టే వ్యక్తులు ఈ సభలో ఉండొచ్చునా? మరి మనం తీసవతల వారిద్దామా? దయచేసి ఆలోచన చేయాలి. ఎక్కడో ఒకడ ఈ సురుకు తలగాలి అధ్యక్ష, లేకపోతే కలవది. శాసనసభలు కూడా ఇది అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, ప్రజల సమస్యలు చర్చించే వేదిక కానీ ఆక్రోశాలు వెలికెక్కే వేదిక కాదు. అడ్డం పొడు వెళ్ళబడతాడు వీరంగాలు వేసే వేదిక కాదు, కాకూడదు. లాస్ట్ టైం కూడా గవర్నర్ గారి మీద ఇష్టం వచ్చిన మైకులు ఇసిరేస్తే వీళ్ళన్ననే బహిష్కరించిన ఇదే శాసనసభ నుంచి. ఇది ఎక్కడో కొంచెం దెబ్బ కొట్టకపోతే కుదరదు అధ్యక్ష, ఈ అరాచకం మంచిది కాదు. ఏమక్కరే ఉన్నది? ఈ సంతకం అబద్ధమా? ఇలా చెప్పింది ఏది అబద్ధం? మరి ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్, ఏది అసత్యం? దయచేసి తేలాలి ఈ అంశం. తమరు కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. మా హక్కులు కాపాడాలని తమను వేడుకుంటా ఉన్న అధ్యక్షుడు. ఆయన ఒక్కరిని అధ్యక్ష ఎవరిని వాడితే వాళ్ళని మినిస్టర్లను కోపానికి వచ్చే మా నువ్వు అంటాడు. ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడితే ఎవరు పడితే వాళ్ళు 10 మందిని తిట్టిండి ఆయన. మినిస్టర్లను తిట్టండి ఇష్టం. ఇదేం కథ అధ్యక్ష ఇది? ఇప్పుడు భౌతికమైన బలమైన కూడా మరి మేము లేస్తే నశయాన్ని కూడా రాడు కదా, నశం కూడా రాడు మిగిలాడు కదా. అది ఉంటుందా? అట్టుంటుందా శాసనసభలు? ఆ పని చేస్తారా? చేయొచ్చునా? మరి ఇది కష్టం అధ్యక్ష, ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తమరు దీన్ని పరిశీలన చేయండి. తమరు కూడా రిపోర్ట్ తెప్పించుకోండి. తమ ఛాంబర్కి అందరిని పిలిపించి మాట్లాడండి. ఆ మినిస్టర్ గారిని, ఆ సెక్రటరీ గారిని, మొత్తం లోకమందిని పిలిచి మాట్లాడండి. అది ఎందుకు జరగాలి మరి ఇది? లేదా కథ మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. గ్రౌండ్ మీద ఇప్పుడు దెబ్బన మా దగ్గర ఇది లేదనుకోండి, మేము ఎట్లా ఏం చేయాలి? ఇప్పటికే ఈ రుజువులు కనుక లేకపోతే, ఇది లేకపోతే మేము ఏం ఇవ్వలే చెప్పుకోవాలా? ప్రభుత్వం ఇప్పుడు అరణ్య నిరోధన కదా మా నిరోధన. కాబట్టి దయచేసి ఇది కొంచెం ఈ గుణపాఠం రావాల్సిన అక్కడ ఉంటుంది అధ్యక్ష. దీన్ని సహించకూడదు కైండ్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ దట్ స్టర్న్ యాక్షన్ షుడ్ బి టేకెన్. ఇంత ఘోరంగా సభను తప్పుతో పట్టించే వ్యక్తులు ఈ సభలో ఉండటానికి అర్హులా? దయచేసి నిర్ణయం జరగాలి ప్లీజ్. తమరు ఏం చేస్తారో తమరే నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి మాత్రం చెప్తున్నాం అధ్యక్ష, మాకు కొన్ని ఫర్మ్ కన్విక్షన్స్ ఉన్నాయి సీరియస్గా, దాంట్లో మేము రాజీ పడము. కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుకుంటూ ఉదయం చెప్పినారు, సిఏఏ విషయంలో, ఎన్పిఆర్ విషయంలో ఆందోళన ఉంది. వాస్తవం దేశవ్యాప్తంగా ఉంది, మన దగ్గర స్పెషల్గా లేదు. తప్పకుండా మన రాష్ట్రానికి కూడా కన్సర్న్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన పాలసీని ఆల్రెడీ చెప్పింది కేబినెట్లో. 100కు 100% ఇక్కడ ఖచ్చితంగా ఈ శాసనసభలో తీర్మానం పెట్టి ఒక హాఫ్ డే సమగ్రంగా చర్చించి దేశానికి బలమైనటువంటి సందేశాన్ని తప్పకుండా, ఈ భారతదేశ గౌరవానికి సంబంధించిన ఇష్యూ అది, భారతదేశం యొక్క లాంగ్విటీ, భారతదేశం యొక్క రాజ్యాంగం, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క గౌరవ మర్యాదలు ఎన్నిటికో ముడిపడి ఉన్న అంశం. ఇట్ ఈస్ కాజింగ్ కన్సర్న్ టు మీ ఆల్సో అధ్యక్ష. ఎందుకంటే నేను మరి నేను మా ఊర్లో పుట్టిన అధ్యక్ష, పల్లెటూరులో మా సొంత ఇంట్లో పుట్టిండు. అప్పుడు దవాఖానాలు ఇప్పుడు నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు. మరి నువ్వెవరు ఈ దేశంలో అంటే నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఇలా హౌ డు ఐ ప్రూఫ్? ఆనెస్ట్లీ స్పీకింగ్ నా బర్త్ సర్టిఫికేట్ లేదు. ఉన్నది అంటే ఆ కాలంలో పెద్దలు జన్మనామం అని రాయించారు అధ్యక్ష. ఊళ్ళో వాళ్ళ అయ్యగారు ఉంటే అయ్యగారిని పిలిచి బతిమాలి జన్మనామం అని రాయించేది. అదే బర్త్ సర్టిఫికెట్, దానికి అఫీషియల్ ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం నగర ఉంది అధ్యక్ష, మా వైఫ్ దగ్గర ఉంటుంది. అందరికి అట్లా, తమరు కూడా అట్లా, లోకం అందరికి అట్లా ఉంటుంది. ఆ రోజు హాస్పిటల్ లేవు, ఈ రికార్డు లేవు. జన్మ పత్రిక జన్మనామం అంటారు, అదే జన్మనామ పత్రిక. ఏ గడియలో పుడుతారో ఆ నక్షత్రం ఏదో ఉంటుందో అధ్యక్ష దాని తతంగం దానికి. అలా పుట్టినకి ఏం పేరు ఉండదు, ఆ పేరు అదే పేరు ఉండదు, ఇంక వేరే పేరు ఉండదు. దాని మిగిలిన మొత్తం అంతా ఉంటుంది. అదే అయ్యగారు చేస్తారు అధ్యక్ష, గ్రామంలోనే అయ్యగారిని
అందుకే అయ్యగారు అందరు గౌరవిస్తారు. సో అట్లా ఘటువంటివి ఉంటాయి తప్ప కర్మలు లేవు. ఇప్పుడు నాదే దిక్కులు అని మీ నాయన తీసుకురామని నేను చావన్నా ఇప్పటికే యాడికే. నేను పుట్టినాను అధ్యక్ష, మాకు 580 ఎకరాల జాగ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. అట్లాంటి కుటుంబంలో వచ్చిన నాకే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే దళితులకు ఎక్కడిది, ఎస్టీలకు ఎక్కడిది, నిరుపేదలైన ప్రజలకు ఎక్కడిది? ఇలా వాళ్ళు తిమ్మంటి వివరాలు ఏడదేవాలి. ఇక పెద్ద టర్మాయిల్ ఎందుకు అసలు ఈ దేశంలో? మేము ఏమంటున్నామంటే దానికి బదులు ఒక నేషనల్ ఐడెంటిటీ కార్డు పెట్టండి, ఇంకేదైనా పెట్టండి. అందులో మరి ముఖ్యంగా ఏంటంటే, దయచేసి దీన్ని నేను ఏమలకి వ్యతిరేకం చెప్తున్నా, అందులో మరి ముఖ్యంగా ఇరిటేటింగ్ పాయింట్ ఏంటంటే, ద వెరీ ఫండమెంటల్ సూత్రం మన ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాన్ని అగౌరవపరుస్తా ఉంది. ఇప్పుడు వచ్చిన చట్టం రాజ్యాంగంలో మొట్టమొదటి ఉండే సెంటెన్స్ వితౌట్ ఎనీ రిలీజియన్ రీస్ క్రీడ్ ఆర్ క్యాస్ట్ అని ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ రిలీజియన్ వాళ్ళని దీని నుంచి మినహాయించండి, అది ఇన్కరెక్ట్ అధ్యక్ష, మేము ఒప్పుకోం. ఏం కాదు, నో సివిలైజ్డ్ సొసైటీ విల్ యాక్సెప్ట్ దట్. ఇప్పటికే పరువు పోతా ఉంది, ఇలా యుఎన్లో చర్చ జరుగుతుంది, ఇంటర్నేషనల్ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, దేశం గురించి చాలా బాడిగా పోతుంది ఇప్పటికే. సరే, మాకున్న పరిధి ఎంతో మేము ఏం చేయగలుగుతాం ఆలోచించి తప్పకుండా శాసనసభగా స్పందిస్తాం అధ్యక్ష. మేము అట్లా భయపడం, ఎవరు ఏమనుకుంటారు అనేది కాదు. తప్పకుండా మా పార్టీకి మాకు కూడా సిద్ధాంతం ఉంది, మన రాష్ట్రానికి కూడా సిద్ధాంతం ఉంది. వీ హ్యావ్ టు మేక్ ఏ లివింగ్, గౌరవంగా బతకాలి. ఎస్, ఈ దేశంలో మాకు కూడా రైట్ ఉంది, మేము అంతర్భాగం ఈ దేశంలో. వీ విల్ సటన్లీ రేజ్ అవర్ వాయిస్. దానికోసం నేను అక్బరుద్దీన్ ఓవైసి గారికి మనవి చేస్తాను, తప్పకుండా మేము తప్పుడు దాన్ని ప్రవేశపెడతాం. దానిలో రాజాసింగ్ గారు కూడా మాట్లాడాలి, వారు కూడా చెప్పాలి, అందరం మాట్లాడదాం, అందరు వ్యూస్ చెప్తాం, అన్ని రికార్డు చేద్దాం. ప్రజలలో పోనివ్వండి, న్యాయం ఏదంటే జరుగుతుంది. కాబట్టి మాకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష, వారు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రెండోది, అక్బరుద్దీన్ ఓవైసి గారు ఓల్డ్ సిటీలో నీళ్ళు తక్కువ వస్తున్నాయి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంప్రూవ్ అయింది, గతంలో 119 MGD ఉండేది, ఇప్పుడు 127 MGD సప్లై చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ రింగ్ మెయిన్ అనేది ఒకటి వేస్తూ ఉన్నారు. వన్స్ దట్ రింగ్ మెయిన్ ఈజ్ కంప్లీట్, బ్రహ్మాండమైన వాటర్ వస్తుంది. ఐఎమ్ అష్యూరింగ్ ది ఆనరబుల్ మెంబర్ దట్ కృష్ణా గోదావరి దోనో కా పానీ మిలాకే, పానీ ఉదర్ సే భీ ఆవో యా ఇదర్ సే భీ ఆవో, పూరే షహర్ సప్లై కర్నే కే లియే కిసీ తరఫ్ కోయి టెక్నికల్ ప్రాబ్లమ్ భీ ఆయా తో గోదావరి సే భీ ఆ రహా తో పూరే షహర్ కు దే దేనా, యా తో కృష్ణాతో భీ ఆయా తో పూరా షహర్ కు దే దేనా బోల్ కే ఐసా రింగ్ మెయిన్ బనా రహే, ఉస్కా కరీబ్ కరీబ్ 2-3 హజార్ కరోడ్ కా ఖర్చా హై, వో అండర్ ప్రాసెస్ హై, వో జైసా ముకమ్మిల్ హో జాయే షహర్ మే పానీ కి కోయి కిల్లత్ నహీ హోగి. అభీ బహుత్ హలువా, పహలే కి స్థితి నహీ రహా, బహుత్ కమ్ హువా పానీ కా కిల్లత్, ఆగే ఆగే సే లేకే అబ్ అల్లాహ్ ఫజల్ సే కోయి దిక్కత్ నహీ హోగి, మే ఆప్కో యకీన్ దిలాతా హూ. మీరు థ్యాంక్స్ చెప్పినారు, కొన్ని పనులు జరిగినాయి, సంతోషం. ఇంకో విషయం మీరు చెప్పినారు, పాత బస్తీకి మెట్రో, ఎస్ గవర్నమెంట్ ఇస్ ఫుల్లీ కమిటెడ్ రీసెంట్లీ ఐ స్పోక్ టు ద ఎల్ఎన్టి కంపెనీ, దే వర్ ఆస్కింగ్ ఫర్ అవర్ హెల్ప్, హెల్ప్ బై ది గవర్నమెంట్. ఐ సెడ్ విల్ థింక్ ప్రొవైడెడ్ యూ కంప్లీట్ ది ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ఇమీడియట్లీ ఆన్ వార్ ఫుడ్ బేసిస్ యూ కంప్లీట్ ఇట్. ప్రీవియస్లీ దేర్ వర్ అప్రిహెన్షన్స్, దేర్ వర్ సమ్ అబ్జెక్షన్స్ రేస్డ్ బై మజ్లిస్ పార్టీ ఆల్సో ఫర్ అలైన్మెంట్, చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ అండ్ ఆల్ దట్. నౌ ఎవ్రీ డౌట్ ఈస్ క్లియర్ నౌ, మజ్లిస్ పార్టీ ఈజ్ యాక్సెప్టింగ్, ఆల్ ద ఎమ్మెల్యేస్ ఆర్ యాక్సెప్టింగ్, ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్, దేర్ ఇస్ నో హర్డిల్. ఐ టోల్డ్ దట్ ఎల్ఎన్టీ కంపెనీ ఫెలోస్, ఐ విల్ రిక్వెస్ట్ మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ ఆల్సో ద హైదరాబాద్ ఎంపీ మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, దే విల్ స్టాండ్ విత్ యూ, ఆల్ అవర్ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేస్ విల్ స్టాండ్ విత్ యూ అండ్ దే విల్ take forward the metro rail construction whole city, they will take the leadership, I assured them, I hope you will do so, then there will be no problem. I am requesting the honorable minister for municipal administration to start it immediately and complete it on a war foot basis. Inshallah jal se jal ho jayega, mai bhi iske piche padta hu. Ab raha usmani hospital ki baat aapne cheda hai, wahan jo masail hai aap jante hain, yahi hamare dost log jaake case dalna, సెక్రటరియట్ నై బనావ్, కళాభారతి మత్ బనావ్, అసెంబ్లీ మత్ బనావ్, ఉస్మానియా హాస్పిటల్ మీ ఫిర్యాదు చెందాలో ఇంకా మనిషి ఏఎస్ఆర్కి కేసీఆర్ సర్కార్గా కొన్ని ల్యాండ్ మార్క్ నా బనే
కోయ అచ్చా తామీరాత్ నా హో, ఇంకో అచ్చా నామ్ నా మిలే, ఏ ఇన్కా మనిషా హై, ఇస్కో కాటతే 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 హమ్ ఆగే చల్ రహే హైన్, ఇన్షాల్లా ఉస్కా భీ మైన్ హల్ నికాల్ రహా హూన్. హెల్త్ మినిస్టర్ సాహబ్ భీ లగే హుయే హై, వో ఆజ్ మసరూఫ్ హై కరోనా కే మామలే సే, సో థోడా టైమ్ లే లేగా హమ్ సబ్ సాథ్ బైఠేంగే. ఓల్డ్ సిటీ కే లియే ఔర్ ఏక్ దవాఖానా కీ జరూరత్ హై మేరే నజరియా మే, ఉస్మానియా కే సాథ్ సాథ్ వో ప్రింటింగ్ ప్రెస్ యా కిసీ ఔర్ జగహ భీ కుచ్ ఔర్ తరఫ్ భీ బనానే కా పూరా ప్రయాస్ కరేంగే, యా ఆప్కే తరఫ్ ఆప్కే కాన్స్టిట్యూషన్ మే చాంద్రాన్ గుట్టా కే తరఫ్ జాయేంగే, క్యా కిధర్ బనేంగే క్యా బనేంగే వో భీ దేఖ్ లేంగే, కిసీ ఫిగర్ కీ జరూరత్ నహీ, బస్ ఏక్ ఖుష్ఖబరి మే ఆప్కో దేనా చాహతా హూన్. కల్ గవర్నర్ సాహిబా కే తకరూర్ మే భీ బతా దియేగా కే 350 బస్తీ దవాఖానే ఖోలే జాయేంగే, ఏ బహుత్ మొహల్లా దవాఖానా జో హై బహుత్ అచ్చా కామ్ కర్ రహా హై, వో చల్ రహా హై ఇస్కా కామ్ భీ హమ్ లోగ్ బైఠ కే సోచేంగే, ఇత్నా ఫిగర్ కర్నే కా కోయి జరూరత్ నహీ హై. ఆపనే జో అచ్చీ బాత్ హై సర్కార్ కే అచీవ్మెంట్స్ కే లియే కహే హై మే బహుత్ శుక్రియా అదా కర్తా హూన్. ఔర్ ఏక్ బాత్ భీ కల్ ఫైనాన్స్ మినిస్టర్ సాహబ్ ఆప్కో కహేంగే, ఆప్కో స్టేట్మెంట్ భీ దే దేంగే. బజెట్ జహాన్ తక్ ముజే నాలెజ్ హై, ఆపనే జిక్ర కియా థా జబ్ బజెట్ కమ్ కియా గయా థా తో ఆప్ బోలే బడే అచ్చే అందాజ్ మే బోలే ఆప్ కి సభీ కా కమ్ హోగా తో హమారా భీ కమ్ హోగా, లేకిన్ గుజారిష్ కీ జాతీ హై కి సారే కే సారే ఖర్చ్ హో జాయే. ఔర్ మై హ్యాపీలీ ఐ ఇన్ఫార్మ్ యూ దట్ ఎవ్రీ నయా పైసా దట్ వాజ్ ప్రపోజ్ వాజ్ స్పెంట్ అండ్ ఫర్దర్ ప్రపోజల్ కల్ ఆ బజెట్ మే సునేంగే. ఫైనాన్స్ మినిస్టర్ క్యా లా రహే ఆప్ ఫిగర్ కల్ సామ్నే ఆ జాయేగా హైవాన్ కే సామ్నే, వో భీ హమ్ ఇన్షాల్లా పూరా పూరా కోషిష్ కరేంగే ప్రతి హర్ నయా పైసా ఖర్చ్ కర్నే కా. ఔర్ ఆప్కో శుక్రియా అదా కర్తా హూన్. రాజా సింగ్ గారు రైతుల ఆత్మహత్యల విషయంలో అడిగినారు, మంచి ప్రశ్న, ఎందుకంటే రైతుల గురించి అందరికీ ఉండవలసిందే, మీరు మంచి మాటని అడిగినారు. కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి సాయం మనం చేస్తాను రాజసింగ్ గారు, అసలు చాలా వరకు బాగుంటుంది వాళ్ళు తగ్గిపోయినాయి, అయితే ప్రతి వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం. అసలు ఆత్మహత్యలు ఉండకూడదని మనం కోరుకుంటా ఉన్నాం. ఇతర రాష్ట్రాల కన్నా చాలా మెరుగైనటువంటి పద్ధతులనే మనం ఇస్తూ ఉన్నాం, దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది ఇంకో మాట మీరు అడిగినారు, కుటుంబ పునరావాసం ఎవరికి ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారని మీరు అడిగినారు. 100% రాష్ట్రంలో 125.99 కోట్లు అంటే 1 లక్ష తక్కువ 126 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,299 మందికి తలా 2 లక్షల రూపాయల చొప్పున ఈ కుటుంబ పునరావాసం కార్యక్రమాలు చేసినారు. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి పద్మరావు గారు, గౌరవనీయులు వారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడే కుటుంబ నిర్మూలన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేసినారు. వారి తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో గిరిజన లబ్ధిదారులు 2,351 మంది, దళిత లబ్ధిదారులు 1,068 మంది, బీసీ లబ్ధిదారులు 2,755 మంది వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చడం జరిగింది, రిహాబిలిటేషన్ చేసినారు. నా దగ్గర జిల్లా వ్యాప్తం కూడా వివరాలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ పద్దు చర్చ సందర్భంగా ఈ లబ్ధిదారుల వివరాలు జిల్లా వారీగా సభకు అందించాలని చెప్పి నేను గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాను. మీ పద్దు డిస్కషన్ వచ్చినప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమందికి ఏ లబ్ధి చేసిన అనేది ప్రతి శాసనసభ్యుల వారికి తెలిసేటట్టు సభ టేబుల్ మీద పెట్టి అందరికి అందజేయాలని చెప్పుగా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. కానీ వారు చెప్పింది రాజాసింగ్ గారు ఇంకో మాట కరెక్ట్గా చెప్పినారు, 819 మీరు ఇచ్చారు, అయితే అక్కడ నేను వస్తానే పోలేదు, అది వారు చెప్పింది కరెక్ట్. అది ఎందుకంటే నేను వాస్తవాన్ని ఒప్పుకోవాలి. 100% నేను వారికి హామీ ఇచ్చిన దూల్పేటకు వస్తాని, కానీ నేను పోలేదు, అది కూడా నిజమే, నిజాన్ని అంగీకరించారు ఎప్పుడు కూడా. కానీ మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా తప్పకుండా ఎక్సైజ్ మినిస్టర్ గారితోని, గౌరవ హైదరాబాద్ శాఖ హైదరాబాద్ నగర మంత్రులతోని నాయకులతో మాట్లాడి అందరం కలిసి దూల్పేట తప్పకుండా వస్తాం. అక్కడ 800 మందికి పైచిలకు మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు, ఇంకా కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటే తప్పకుండా చేస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బాధ్యత, ప్రభుత్వంగా మా బాధ్యత, మీరు మంచిగానే మీ నియోజకవర్గం కాబట్టి మీరు డిమాండ్ చేసినారు, తప్పకుండా చేయవలసిందే, అది ధర్మమైన విషయం, తప్పకుండా వస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఇంకేమైనా సాయం కావాలంటే కూడా మీరు ఈ లోపల ఎక్సైజ్ మినిస్టర్ గారికి వారికి చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ గారికి తప్పకుండా వారిని కూడా దర్శించమని చెప్తా, నేను కూడా వస్తాను, అక్కడ చేయవలసిన చర్యలు తప్పకుండా చేద్దామని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు పీఆర్సీ గురించి కూడా అడిగినారు, ఉద్యోగస్తుల ఏజ్ దాని గురించి అడిగితే దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పినాం. ఒకసారి మేము అన్నామంటే
తప్పకుండా చేస్తాం. దానికి సమయం సందర్భం చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంటుంది. అయినా మాకు టైం ఉంది, మేమేదో తప్పించుకునే పరిస్థితులు లేము, 100% దాన్ని సమయాన్ని బట్టి చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అనుమతి లేదు ఇప్పుడు ఇక్కడ, కానీ ప్రజలకు చెప్పే అవసరం ఉంటుంది, బాధ్యత మా మీద. శ్రీమతి అనసూయ గారు కాంగ్రెస్ సభ్యురాలు మాట్లాడినారు, మాట్లాడినప్పుడు వారు నిరక్షరాస్యత ఉన్నదన్నది. ఇది ఎట్లుందంటే అధ్యక్ష బాధ కలుగుతుంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి కింది నుంచి 3వ స్థాయిలో అధ్యక్ష ఇల్లిటరసీ నిరక్షరాస్యత. ఇది ఎవరి పుణ్యం అధ్యక్ష? ఇది వీళ్ళందరూ చదువు చెప్పదు, మేము నిరక్షరాస్యత చేస్తాం. ఇప్పుడు వీళ్ళు 100% లిటరసీ డిక్లేర్ చేసిపోతే మేము వాళ్ళని మళ్ళీ చదువు విడగొట్టినాం. వాళ్ళ యొక్క దుష్ట పరిపాలన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు వారసత్వంలో వచ్చిన దరిద్రం ఇది. మేము దీన్ని ఐడెంటిఫై చేసి ఈటీవల నేను ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పి అదే మాకు నచ్చలేదట, మేము చేసినప్పుడు తప్పటిగా వాళ్ళు వెలుగులు పెట్టి 6 చందమామలు ఏడు సూర్యుడు పెడితే మేము ఒక సూర్యుడు వీకేసినమాట ఆమె ఆరోపణ పెట్టింది. ఆరోపణ చేసే ముందు కొంచెం ఆలోచన చేసుకొని చేస్తే మంచిది అధ్యక్ష. కానీ మేము మాకు కమిట్మెంట్ ఉంది, మేము ఏదైతే చెప్పినామో బడ్జెట్లో ఒక డబ్బులు పెట్టినాం, బహుశా 100% ఈచ్ వన్ టీచ్ వన్ తీసుకొని తెలంగాణ మీద ఉన్న ఈ మచ్చను, ఈ నిరక్షరాస్యతను తీసేస్తాం. గౌరవ శాసనసభ్యులందరూ కూడా దయచేసి దీనిలో యాక్టివ్ రోల్ తీసుకోవాలి, మన రాష్ట్రానికి చెడ్డ పేరు తొలగించే ప్రయత్నంలో చెప్పి నేను శాసనసభ్యులు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకోటి డబ్బులు పెట్టడం ఇళ్ల సంఖ్య అదే చెప్తున్నారు అని చెప్పింది అధ్యక్ష, అదే చెప్తున్నాం మేము, కానీ డౌటే అవసరం లేదు. వాళ్ళ లెక్క మేము అబద్ధాలు చెప్పాం, ప్రజల సొమ్ము దోసుకొని తినాం మేము. వాళ్ళు తిన్నారు, వాళ్ళు కడతామన్నారు కానీ కట్టలేదు, మేము నికాలసం కడుతున్నాం. నరసింహన్ గారు అదే చెప్పినారు, ఇప్పుడు ఈ గవర్నర్ గారు అదే చెప్పినారు, అదే చెప్పినాం అధ్యక్ష. ఏంటంటే దాన్ని మెచ్చుకోవాలి మమ్మల్ని, మాకు ఎంత ధైర్యం ఉన్నట్టు. మేము గోల్మాల కాలమైతే వేరే చెప్పాలి కదా, మేము నికాల్సైన మనుషులం కాబట్టి అదే చెప్తున్నాం. డెఫినెట్గా కట్టనే లేదంటే ఎట్లా అధ్యక్ష? తమరే పంచారు కదా మనం డబ్బులు పెట్టిన పేపర్లో. నేనే ఫోటో చూసిన బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల కట్టి తమరే పోయి తాళపు చేయాలి వాళ్ళకి అప్పగించి ఆయన వాళ్ళని చీర కొడతా ఉన్నారు. మీ నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాలు ఆయన కూడా చీర కొడతా ఉన్నారు, ఖమ్మంలో చీర కొట్టారు, చాలా దగ్గర జరుగుతున్నాయి అధ్యక్ష. అయినా నేను ఒక మాట క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఆమె ఇంకో మాట కూడా వాడు అసత్యమైన విషయం చెప్పినారు అధ్యక్ష. సమగ్ర సర్వేలో 22 లక్షల ఇండ్లు అవసరమని వచ్చింది, అది పూర్తిగా అసత్యం అధ్యక్ష. సమగ్ర సర్వే చేసిన నాడు వచ్చిన లెక్క, ప్రభుత్వానికి అందిన లెక్క ఏంటంటే 1-7 లక్షల ఇండ్లు కడితే మొత్తం సరిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది స్కీమ్ అని చెప్పినారు. అది కూడా ఎప్పుడో అయిపోవాలి అధ్యక్ష, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. వీళ్ళు తెలుగుదేశం ఇద్దరు కూడా అధ్యక్ష పోటీలు పడి చెప్పినారు, లక్షలంటే లక్షలే ఇక సాచ్యురేషన్ మోడ్ అన్నారు. మరి అంతగానం కడితే అవి ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఇంత ఎట్లా అవసరం పడుతున్నాయి అసలు? వాళ్ళు చెప్పిన లెక్కకు 60-70 లక్షల 80 లక్షల కట్టమని చెప్పారు, ఇదే అసెంబ్లీలో చెప్పినారు. మరి ఎక్కడ పోయినాయి? కట్టలే, తినేసాను, చాలా వరకు మోసాలు చేశాను. మేము అట్లా చేస్తలేము, మాకు తొందర కూడా లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఈ సంవత్సరంలో ఏం చేయబోతున్నది ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. రేపే బడ్జెట్ ఉంది, ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చెప్తారు ఆ వివరాలు, అవన్నీ సభ ముందుకు వస్తాయి అధ్యక్ష. 3 ఎకరాల భూమి సంగతి కూడా వీళ్ళు పదే పాడిందే పాడరా పాస్ వల్ల దాసరని పాడుతూ ఉంటారు అధ్యక్ష. మేము స్పష్టంగా చెప్పినాం, దళిత కుటుంబాలు మన దగ్గర పేదరికంలో ఉన్నవి, వాళ్ళని పైకి తేవడానికి ప్రయత్నాలు జరగాలి, కాంక్రీట్గా జరగాలి అనేది మా ఉద్దేశం. ఇంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ తక్కువ ఇచ్చారు, గుంట ఇచ్చి సర్టిఫికేట్ అన్నారు, పావిక్రమం ఇచ్చి సర్టిఫికేట్ అన్నారు. ఏం చేయాలి పావిక్రమంతోనైనా? 1-3 ఎకరాలు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఒక ఎకనామిక్ యూనిట్ అవుతుంది, దాన్ని చేసుకొని బ్రతారని మా ఉద్దేశం అధ్యక్ష. ఎంతవరకు వీలైతే అంతవరకు కొనుక్కుంటే ఇస్తామని చెప్పినాం, ఇప్పుడు కొన్ని వేల మందికి ఇచ్చినాం, అది నిరంతరం కొనసాగేటటువంటి కార్యక్రమం అధ్యక్ష. నేను గౌరవ శాసనసభ్యులను వేడుకుంటా ఉన్నా, ఇప్పుడు కూడా స్కీమ్ కంటిన్యూ ఉంటుంది, ఆన్ ఉంది. మీ నియోజకవర్గాలలో అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్ సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద భూస్వాములు కానీ ఒకవేళ అమ్మడానికి ముందుకు వస్తే చెప్పండి, దయచేసి యాక్టివ్గా కుప్లేశ్వర్ గారికి చెప్పండి, తప్పకుండా కార్యక్రమాన్ని యాక్టివేట్ చేసి ఎంతమందికి వెళ్తే అంతమందికి ఇస్తాం. ఇది మా ఇది అయిపోయేది కాదు అధ్యక్ష, వాళ్ళకి ఏం కాదు, ఇది నిరంతరం 4 వస్తే 4 ఇస్తాం, 400 వస్తే 400 ఇస్తాం, 1000 వస్తే 1000 ఇస్తాం, ఇచ్చుకుంటే పోతానే ఉంటాం. ఎన్ని కుటుంబాలు బాగుపడ్డా మంచిదే కదా, 10 మందికైనా మంచిదే కదా అనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో పెట్టింది. ఇది రాజకీయ విమర్శలు, రాజకీయ దీనికోసం మేము పెట్టింది కాదు. మేము పొద్దుగా వరకు అందరికి ఇస్తామని కూడా మేము ఎక్కడ చెప్పలేదు, మాకు అలవాటు కూడా లేదు. కాబట్టి నిరంతరంగా కొనసాగుతుంది,
శాసనసభ్యులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అట్లట్లా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరి నియోజకవర్గం వాళ్ళు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పోడు భూములకు రైతు బంధు వస్తలేదని చెప్పిన రాదు, రాదు కదా అధ్యక్ష, ఎట్లా వస్తుంది? అదే ఆర్ఓఎఫ్ఐఆర్ పట్టా పొందిన వాళ్ళకే వస్తూ ఉంది, వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. పోడు భూములు అంటే నువ్వు ఎటుపడతారు దున్ని, నేను పోడు భూమి అని జెండబడుకుంటే రాదు అధ్యక్ష. ఆ సమస్య ఉంది, తమరి జిల్లాలో కూడా ఉంది, తమరు కూడా చెప్పినారు నాకు, అన్ని జిల్లాల వాళ్ళు చెప్పినారు. ఈ ఎలక్షన్లు మొత్తం అయిపోతే నేనే బయలుదేరుతానని చెప్పినాను. దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, అడవి ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను మొత్తం చీఫ్ సెక్రటరీని తీసుకొని యావత్ మంది మినిస్టర్లు, సెక్రటరీలు అందరం కలిసి వచ్చి ప్రజా దర్బార్ పెట్టి ఎక్కడికక్కడ జనం సమక్షంలో దాని సమస్య పరిష్కారం చేసి గట్టి నిర్ణయం చేసి వద్దాం, ఆ సమస్యకు ఒక ముగింపు పలుకుదామని చెప్పిన. అది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే, ఎందుకంటే వీళ్ళు ఏళ్ళ దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టిండ్రు, దాని తర్వాత తెలుగుదేశం కూడా చేయలేదు. ఇది మాకు వారసత్వంలో సంక్రమించిన దరిద్రం. దీన్ని పూర్తిగా సమస్య లేకుండా రూపుమాపన్ అంటే నేనే వస్తా అని చెప్పిన, వస్తా తప్పకుండా. ఈ గవర్నమెంట్కి ఆ కమిట్మెంట్ ఉంది. ఈ పోడు భూముల సమస్యకు ఒక చరమగీతం పాడతాం, దానిలో ఏం ఆగం కావాల్సిన అవసరం లేదని కూడా నేను ప్రజలకు, గిరిజన సోదరులకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవి బట్టికనే గాలి మాటలు చెప్తారు అధ్యక్ష, వీళ్ళ బాధ అది. అవి ఏమంటుందంటే కరోనా వస్తే మాస్కులు ఇచ్చే పరిస్థితి లేదు, కరోనా వస్తేనే అధ్యక్ష. వీళ్ళకి ఇంతమంది కూర్చుని ఎంతమంది మనం అధ్యక్ష, స్టాఫ్ మనం అంత కలిస్తే 120 మంది ఉన్నాం, ఒక్కరికైనా మాస్క్ ఉన్నదా? అంటే మనం చచ్చిపోతాం ఇక, మరి ఏ ఒక్క ఆరోగ్య మంత్రి గారు కూడా వచ్చారు దేవుదేవ వల్ల, వారికి కూడా మాస్క్ లేదు. మరి డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే, అవసరం ఉంటే. ఇంతమందికి లేనటువంటి మాస్క్ పట్టుకుంది, ఈ మాస్క్ ఎందుకు అవసరం అసలు? అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు, రాలేదు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు, ఎక్కడనో చైనా దేశంలో పుట్టి కాలబెట్టింది. అయితే ప్రయాణాలు చేస్తారు కాబట్టి, ఇప్పుడు విమానాలు ఎక్కువైనాయి కాబట్టి, ఓడలు ఎక్కువైనాయి కాబట్టి చేస్తారు కాబట్టి. ఆడికెళ్ళి ఎవరైనా వచ్చేది ఉంటే, ఆడికెళ్ళి కాదు ఆడికెళ్ళి పోయి ఇంకొక ఆడికి పోయి ఆడికెళ్ళి ఎవరైనా వస్తే వాంతోనే అన్ను ఎన్నో వస్తూ ఉంది దేశంలో. అటు ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశంలో ఇప్పటివరకు వచ్చింది 30-35 మందికే, ఎంతమంది 31 మందికి వచ్చింది రావు ఇంత పెద్ద దేశంలో. అందులో ఒక్కడెవడో సన్యాసి దరిద్రుడు మన దగ్గరికి వచ్చి కలబెట్టు, ఆడు కూడా డైరెక్ట్ మన దగ్గర రాలే. ఆ చైనాకి వెళ్ళి దుబాయ్ పోయి కాలబెట్టిన, దుబాయ్ నుంచి బెంగళూరు పోయింది, బెంగళూరు కలిపి మన హైదరాబాద్కి వచ్చాడు. రాగానే మన ఈటల రాజేందర్ గారు దొరకబట్టాడు, దొరకబట్టిన గాంధీ దవాఖానలో స్పెషల్ వార్డు పెట్టి అలా పడేసి ట్రీట్మెంట్ ఇస్తాను. రాత్రి కూడా పోయించిండు, ఏం బా ఆయన కూడా మంచిగా ఎత్తున్నాడు, భక్తుడు అధ్యక్ష, చచ్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సింగల్ మనిషికి కరోనా వ్యాధి రాలేదు, రాలేదు. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో, అవసరం వస్తే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాను సార్, దాన్ని రానియం, రానే రానియం. డబ్బును వచ్చిందనుకో ఎదుర్కొంటాం, సర్వశక్తులు అడుగుతాం, అవసరం వస్తే తమ అనుమతి తీసుకొని శాసనసభ బంద్ పెట్టాను సార్, ఎమ్మెల్యేల మీద ఉరుకుతాం, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ పట్టుకోకుండానే పనిచేస్తాం అధ్యక్ష. ఈ ప్రజలకు లేని మాస్క్ మాకెందుకు, నాకు అర్థం కాదు. వీళ్ళు చేయరు కదా, వాళ్ళకి ఏం కనబడేయండి? మీకు నీతి ఆయోగ్ చేసినా కనబడదు, యుఎన్ మమ్మీ కితాబ్ ఇచ్చినా కనబడదు, మిషన్ భగీరథ మా చెడ్డదన్న తర్వాత ఇంకేం మాట్లాడతామండి? ప్రపంచమంతా మిషన్ అధ్యక్ష గమ్మత్ ఎందుకు మనం మాస్టర్కి వచ్చాం? నేను ఏదో ఒక పదవులు ఉన్నా అధ్యక్ష, 40 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేనో ఎంపీ ఏదో ఒకటి మార్చి వచ్చిందంటే మనం సాగుకుండా కదా అధ్యక్ష. మనం ఎటువో బిందెల ప్రదర్శన, కలెక్టర్ బయటికి వెళ్తే ఆయనకు బిందెల ప్రదర్శన, ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేకి బిందెల ప్రదర్శన, మరి ఎటు పోయినాయి అధ్యక్ష బిందెలు? చెవుటుప్పలు పోయినాయా? యాడికి పోయి నాకు అర్థంగా బిందెలు ఎటువై ఇప్పుడు నవ్విపోదురు కాక నాకెటి సిగ్గంటే, ఎటు చూసిన బిందెల ప్రదర్శన అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో, టీడీపీ రాజ్యంలో. ఇలా మాయమైపోయిన బిందెలు లేవు, రమ్మంటే ఉత్తరా నకిలీ డూప్లికేట్ రమ్మంటే ఎస్, 100% రాత్రి భవాలు మన ఇంజనీర్లు కష్టపడి గుట్టలెక్కి చెట్లెక్కి అడవుల పుంట తిరిగి అడవి శాఖలను కన్విన్చేసి ఆ పైప్ లైన్లు వేసి అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష అయ్యారు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, బంజారా హిల్స్లో, జూబులీ హిల్స్లో ఉండే మహామహా కోటీశ్వర్లు ఏ స్వచ్ఛమైన నీళ్లు, ట్రీటెడ్ వాటర్ తాగుతారో
ఇలా ఆదిలాబాద్లో మా గోండు గూడెంలో కూడా అభయ నీళ్లు తాగుతున్నారు. నల్లగొండ జిల్లా లంబాడి తండాలో అభయ నీళ్లు తాగుతున్నారు. ఖమ్మం జిల్లా కోయగూడెంలో కూడా మా రేగా కాంతారావు గారి నియోజకవర్గం కూడా నీళ్లు తాగుతున్నారు. ఉన్నారా కాంతారావు గారు? నిజమేనా? ఒక బాలరావు గారు కొట్లాడకు వస్తున్నారు అధ్యక్షులు. అచ్చంపేటలో కూడా అమరాబాద్ మండలంలో కూడా తాగుతున్నాయని చెప్తాను. ఒక 30-40 మిగిలిన అధ్యక్ష జస్ట్ 30-40 అప్పుడు అవి కూడా ఐసోలేటెడ్ గుట్టల మీద ఉంటాయి. ఎక్కడో గుట్టల మీద ఉంటే వాటికి ఇండిపెండెంట్ స్కీమ్ పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది ఆ చిల్లర రాజకీయాల కోసం రాత్రింబవాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి ఇంజనీర్లను మనం అభినందించకపోతే, శాసనసభ ప్యాడ్ చేయకపోతే వాళ్ళు డీమోరలైజ్ అవుతారు, నర్వస్ అవుతారు. ఇది ధర్మం అనిపించుకో పద్ధతి కాదు. ఇది మీరు చేయకపోతే ఇన్నేళ్ళ పరిపాలన మీకు 40 ఏళ్ళు అధికారం ఉంటే చేసిన వాళ్ళని పట్టుకొని మీరు అడ్డం పొడుగు మాట్లాడతాం అంటే కరెక్ట్ కాదు, క్షంతవ్యం కాదు. ఐఎమ్ సారీ. నువ్వు అట్లా కరోనా మాస్కులు ఇచ్చే మాస్కులు ఇది నాకు అర్థం కాదు. కరోనా వత్తిన మాస్కులు ఇచ్చేది అది రానిలే మన దగ్గర. అపోహలు దుష్ప్రచారాలు అవసరం లేదు. వాళ్ళక ఎవరికి కొట్టని చేట వాళ్ళకి పడుతుంది ఏంది గమ్మతుంది? నేను అనేది ఏంటంటే రాలే, అది రావద్దని దేవుని కోరుతున్నాం, రాదని విశ్వసిస్తున్నాం. ఇంకో మాట తెలంగాణ ప్రజలకు అధ్యక్ష, తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు. సరే ఇది బక్వాస్ ఉన్నదంతా బట్టితే నేను దానికి సంబంధించిన సైంటిస్ట్నే, ఏంది బాయ్ సభ అని నాకు నాలెడ్జ్ లేదు ఆ విషయం ఏందన్నాడు. దాని ఏం చెప్పినంటే సార్ ఒక విషయం చెప్తున్నాను స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జరమాస్ తీసుకుని గోలిపోయింది అది పారాసిటమాల్ జస్ట్ బట్టి పారాసిటమాల్ గోలీసి కూడా సరిపోతే సార్ అని చెప్పాడు. దానికి అంతకుమించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పాడు. రెండోది ఏం చెప్పిండంటే ఎవరి గతంతో ఏం సంగతి కానీ మన తెలంగాణకి అయితే మొత్తం వేరే సార్ని చెప్పాడు. ఈ టైంలో ఎందుకు రాదని అడిగినాడు. 22 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇట్లా ఫైర్ అయిపోతారు సార్, అసలు ఇంత ఇంత ఖతర్నాక్ వైరస్ ఆఫ్టర్ 22 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ నాట్ లివ్, ఇట్ విల్ డై. మన దగ్గర ఆల్రెడీ 30 డిగ్రీలు పోతుంది తెలంగాణ. ఈ 30 డిగ్రీలు అదే ఇక్కడ పోతుంది సార్, రమ్మన రాదది, దండం పెట్టి భర్త కూడా బతకది. కాబట్టి ఆ ఇష్యూ లేదు సార్, మనకు అవసరం లేని పంచాయతీ అని చెప్పారు. మీరు ఇప్పటివరకు అయితే తెలంగాణ ఎక్కడ కూడా రాలే, వైరాలో కరోనా కూడా పెట్టి అక్కడే పేపర్లు వచ్చింది. పేపర్ ఆ ఎమ్మెల్యే గారు వైరా వైరాలు మీ జిల్లా పట్టిదే ఎమ్మెల్యే గారు వచ్చింది రాహుల్ నాయక్ అని వారిని ఏం మరి ఇట్లాంటి అంతా పట్టిదే సార్, తప్పుడు ముచ్చట 100% జూటా ముచ్చ మా కాన్స్టిట్యూన్సీ వైరస్ వస్తే నేను హైదరాబాద్కి ఎందుకు వస్తారని చెప్పి ఆయన చెప్తా. ఇట్లా లేదు అది వాస్తవం కాదు అధ్యక్ష. ఇంకో మాట కూడా వారు అన్నారు అనసూయ గారు, వాళ్ళకి ఎంత బాధ ఉందంటే కరెంటు మంచికి ఇస్తే బాధ ఉంది సార్ అధ్యక్ష. ఈయన కూడా అనగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అని కూడా 24 గంటల కరెంట్ అద్దడా ఆయన ఇంటికి బంద్ చేయించాం రేపటి నుంచి. ఆయన పొలం కానీ చెప్పారు, పొలం ఉందో తెలియదు కానీ వద్దట ఆయనకి. మరి వద్దని ఆయనకి ఎందుకు అధ్యక్ష? ఆయనకు అవసరం లేదట. 24 గంటల కరెంట్ ఇచ్చే దాని మీద యావత్ ప్రపంచం పొగుడుతుంటే, దేశం పొగుడుతుంటే, రైతుల పంటలు పెరుగుతూ ఉంటే మరి మనం ఏం చెప్తాం అధ్యక్ష? వీళ్ళ నెగిటివ్ థింకింగ్ అధ్యక్ష. మీరు అప్పులు తెచ్చి కరెంట్ ఇస్తాను, రేపు మరి రేపు ఛార్జీలు పెంచుతాను, పెంచుతాం అధ్యక్ష డెఫినెట్గా. నేను మొన్న ఇప్పుడు వీడికి నెల కిందనే చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజలకు చెప్తాం అధ్యక్ష, డిబేట్ చేస్తాం, ఇదే అసెంబ్లీలో చర్చ చేస్తాం. ఎందుకు పెంచాల్సి వస్తే ఎందుకు పెంచాల్సి వచ్చిన అవసరం ఏర్పడుతుందో చెప్తాం. మేము పెంచిన మా అధ్యక్ష ఇప్పుడు 6 ఏళ్ళలో ఒకటే ఒకసారి స్వల్పంగా పెంచినాం, ఇది ఆర్టీసీ ఛార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కానీ. మొన్న ఆర్టీసీ మునిగిపోయే పరిస్థితి వచ్చి వాళ్ళు నాశనమయ్యే పరిస్థితి ఉంటే ప్రజలకు చెప్పి కొంత పర్సెంట్ పెంచినాం. మరి ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఎంత పెడతారో బడ్జెట్లో పెడుతున్నారు కొద్ది, అది సరిపోద్దా లేదా? మరి ఇంకో 1% 2% పెంచాల్సి వస్తే ఆర్టీసీ కూడా పెంచాలి, మరి అది బతకద్దా? మనకు సర్వీస్ చేయాలంటే చర్చ పెడతాం ప్రజల ముందు, ప్రజల మీద భారం వేసే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా పెట్టాం. కానీ సంస్థలు బతకాలి, మరి ఆ సంస్థ సేవ మనకు రావాలి, కొంత పెట్టాల్సి వస్తుంది, అది లేకుండా జరగదు. కాబట్టి మీరు ఛార్జీలు ఎత్తారంటే వీళ్ళు ధర్నా చేద్దాం అనుకున్నారు అధ్యక్ష. వీళ్ళు చేసిన కూడా కొంతమేరకు ఎందుకంటే డిపో ముందర కూర్చుంటు ఇవన్నీ అలవాటు అధ్యక్ష, పాతకాలం వచ్చింది. ఇప్పుడు అది లేదు, ప్రజలు వాస్తవాలు చెప్తే కరెక్ట్ పద్ధతిలో అర్థం చేయిస్తే ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి అయితే అధ్యక్ష, ఇలా సపోజ్ డెఫినెట్గా గ్రామాలు బాగుపడాలంటున్నారు,
పల్లె ప్రగతి అంటున్నాం, పట్టణ ప్రగతి అంటున్నాం, ఆదర్శ గ్రామాలు తయారయ్యాలంటున్నాం. ఎక్కడికి వెళ్ళైతే ఆకాశంలోకి వెళ్తే తప్పకుండా స్థానిక స్వపరిపాలన సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉండే పార్లమెంటరీ ప్రభుత్వాలు కావచ్చు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే ట్యాక్స్ మీదనే నడతాయి. ఆ ట్యాక్స్ రీజనబుల్గా ఉండాలి, ప్రజల ఇబ్బందులు కలిగించేది ఉండద్దు. ఆ ప్రకారంగా దానికోసం అవసరమైన మేరకు తప్పకుండా కొంత విద్యుత్ ఛార్జీలు పెంచవలసిన అక్కడ ఉంటుంది. మరి ఆ సంస్థలు కూడా నడవాలి. ఇవాళ మనకి ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి, పంటలు చాలా బాగా పండుతున్నాయి, రైతులు దర్జాగా కాలు మీద కాలేసుకొని పంటలు పండించుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 24 గంటల కరెంటు ఎవరో వ్యక్తులు మాట్లాడిన మాటలకు బంద్ చేయం. 100% 24 అవర్స్ కరెంటును ఈ రాష్ట్రంలో కొనసాగిస్తాం, అన్ని రంగాలకు ఇస్తాం. ఎందుకంటే ఆ శక్తి తయారు చేసినాం అధ్యక్ష, దాన్ని మామూలుగా చేయలేదు. ఈ అన్నారు వీళ్ళు ఏం మాట్లాడుతారు అధ్యక్ష. ఈ రాజగోపాల్ రెడ్డి గారు అన్నున్నాడు యాదాద్రి పవర్ స్టేషన్ కడుతున్నాడు, బద్దు ఉంటాడు ఆయన. కరెంటు లేక రాష్ట్రం సిమ్మంచికటి అయిపోయింది, గందరగోళం అయిపోయింది అనే పరిస్థితులలో ఇనిషియేషన్ తీసుకొని అద్భుతంగా రాష్ట్రానికి కరెంటు బాధ లేకుండా చేస్తే ఆయన యాదాద్రి పవర్ స్టేషన్ అవసరం లేదు అంటాడు. ఇవాళ ఈయననేమో ఉచిత సలహా చెప్పాను, ఛత్తీస్గఢ్ మన కూడా ఉన్నాయని చెప్పి అన్ని యుఫోరియాలో వాళ్ళు నోటికచ్చినట్టు వాళ్ళకుండే పిచ్చి ఆలోచనలు మంచి మీద పెట్టి అన్ని పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చింది తప్ప ఒక్కటంటే కనీసం ఒక్క మాట అన్నా ఉపయోగపడే మాట ఒకటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, పవర్ సెక్టార్లో గవర్నమెంట్ తీసుకున్న స్టెప్లో 2014లో చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు హైలీ స్టెబిలైజ్డ్ పొజిషన్ పోయినాం. నేను వివరిస్తా అధ్యక్ష, ఒక్క మాట చెప్పాల్సిన అవసరం ఉంది. 2014లో అధ్యక్ష 7,778 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ, స్థాపిత విద్యుత్ అంటారు అధ్యక్షత. ఈరోజు 16,246 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఆ రోజు 3,400 మెగావాట్లు ట్రాన్స్మిట్ చేయలేని పరిస్థితి అధ్యక్ష. డిస్ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, టపకాయలు వీలిన ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళు, వేల సంఖ్యలో మోటార్లు కాలిపోవడం, అదంతా మన అనుభవంలో ఉంది. ఈరోజు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పేల్చలేదు, మోటార్ కాల్చలేదు, ప్రశాంతంగా మంచి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది అధ్యక్ష. దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో అధ్వాన స్థితిలో ఉండే 2014లో జాతీయ సగటు కంటే తక్కువ ఉండే మన సిగ్గుతోని తలదించుకునే పరిస్థితులు ఉండే, టుడే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు అనౌన్స్ టు ద ఆనరబుల్ హౌస్ తెలంగాణ స్టాండ్స్ నంబర్1 ఇన్ ద పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఇన్ ద కంట్రీ. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే నంబర్1 రాష్ట్రం ఇలా తెలంగాణ అధ్యక్ష. నా స్టేట్మెంట్ కాదు, సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్, మాకు మేము ఇచ్చుకున్న సర్టిఫికెట్ కాదు. ఇలా జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉన్నాం అధ్యక్ష, మనం అగ్రస్థానం. ఏర్పడిన నాడు 1356 యూనిట్ పర్ క్యాపిటా పవర్ యూజ్ అధ్యక్ష, పర్ యానం ఇది 1356 యూనిట్ మాత్రమే. ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా 1896 యూనిట్ల అధ్యక్ష, జాతీయ సగటు చాలా తక్కువ ఉంది మనకంటే. వాళ్ళు 1100 చిల్లరేం ఉంటే దాదాపు మనం 1800 చిల్లర ఉన్నాం అధ్యక్ష, మనకంటే 700 యూనిట్లు జాతీయ సగటు తక్కువ ఉంది. అది తెలంగాణ మనం సాధించినటువంటి ఘనకార్యం. దాన్ని బట్టి 24 గంటల కరెంట్ వద్దు, నువ్వు జనరేషన్ స్టేషన్స్ పెట్టద్దు అని వాళ్లకు ఆలోచన సక్రమంగా లేక దాని ప్రకారంగా మేము చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అది చేసేటువంటి పరిస్థితి కాదు. ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. నేను షార్ట్గా ముగిస్తాను అధ్యక్ష. ఈ వ్యక్తము ఇంతకు ఇందాక చెప్పిన అధ్యక్ష కదా, అవన్నీ కూడా చెప్పదలుచుకోలేదు నేను. అరే వాళ్ళు చెప్పినా కూడా లాభం లేదు, ఒక రకమైనటువంటి మూర్ఖ ధోరణిలో ఉండే వారికి
శివుడి వాని ముందు శంకున లాభం లేదన్నట్టు వాళ్ళు అన్ని మేము అననివి అన్నట్టుగా చెప్తా ఉంటారు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ల విషయం నేను ఇప్పుడు ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, ఎందుకంటే బడ్జెట్లో హౌసింగ్ కోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తూ ఉంది, మేము ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నిలబెట్టుకోబోతా ఉన్నాం, అవన్నీ బడ్జెట్లో వస్తాయి కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు, మేము అననే లేదు అధ్యక్ష, మా జీవితం కాన్సెప్చువల్లీ రాంగ్. ఇదే శాసనసభలో ఇదే స్థానంలో నేను నిలబడి చెప్పిన యోగులను తప్పుదారి పట్టించకండి, ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఇవ్వజాలదు, ఇట్స్ ఏ హార్డ్ రియాలిటీ. అధ్యక్ష మై ఏక్ బాత్ పూజన చాతం అక్బర్ సార్, ఏ కబ్ తక్ చెల్లింగే దందా, కబ్ తక్ యువకో అన్ఎంప్లాయిడ్ యూత్ కో ధోకా దేతే జాయంగే హమ్ లోగ్, ఏ క్యా ధోకే బాజీ దందా ఏ సియాసత్ మే, సమజ్ మే నీ ఆతా. సర్కార్ మే హై తో ఏక్ బాత్, అపోజిషన్ మే తో దూసరీ బాత్, ఏ క్యా దందా హై భీ. అగర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ 60 సాల్ హుకుమత్ కరే దోలో 60 సాల్ కితనే సర్కారీ ములాజిమత్ దియే, క్యా వో లోగ్ దియే హమ్ లోగ్ ఉకార్ దియే, సమజ్ మే నీ ఆయా బాత్ కుచ్. ఎన్ని ఇచ్చింది 60 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ఇచ్చినవి ఎన్ని, హౌ మచ్ యువర్ గివెన్, కమాన్ ఆన్సర్, కమ్ ఫర్ ఎ డిబేట్. కబ్ తక్ ఉల్లు మనాయంగే లోగోకు, కబ్ తక్ జూటే బాతే బోల్తే రేంగే, ఆజ్ హిందుస్థాన్ మే యా కిసీ ఔర్ మమాలిక్ మే, క్యా సర్కార్ మే జ్యాదా నౌకరియా హై, ప్రైవేట్ మే జ్యాదా నౌకరియా హై. ఆజ్ అప్నే హైదరాబాద్ షేర్ కా హాలత్ క్యా హై, హైదరాబాద్ షేర్ కే అందర్ సర్కారీ ములాజిమ్ కితనే హై ఔర్ ప్రైవేట్ ములాజిమ్ కితనే హై, ఉస్కే బరాబర్ మే హమ్ కోయి పర్సెంటేజ్ భీ కాన్స్టిట్యూట్ నహీ కర్తే. మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొన్ని వేలలో ఉంటే లక్షలలో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక ఐటీ ఇండస్ట్రీలో హైదరాబాద్లో దాదాపు 7 లక్షల మంది పనిచేస్తారు అధ్యక్ష, 7 లక్షల మంది ఒక ఐటీ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు. దాని అలైడ్ ఇంకా చాలా ఉంటుంది, దానికి అనుసరించుకోవడానికి చాలా ఉంటుంది. హైదరాబాద్ చుట్టూండే పరిశ్రమలలో దాదాపు 8 లక్షల మంది పనిచేస్తారు అధ్యక్ష. హైదరాబాద్ నగరం మరి దాని చుట్టూ విస్తరించుకున్నటువంటి హౌస్ బిల్డింగ్ యాక్టివిటీలో 15 లక్షల మంది పనిచేస్తారు అధ్యక్ష, చిన్న పెద్ద కలిసి. దాదాపు 20-30 లక్షల మంది ప్రైవేట్ రంగంలో హైదరాబాద్ చుట్టూ మన కళ్ళ ముందు పనిచేస్తూ ఉంటే దాన్ని మర్చిపోయి మీరు ఇచ్చిన మరి ఇంటికి వచ్చు 40 ఏళ్ళు మీరు పీక్ పడగొట్టు మేము పడగొట్టన్నా, ఏమన్యాయం అండి ఇది, ఎన్ని రోజులు మోసం చేస్తారు ప్రజలన్న కర్తంగా. ఇటువంటి అన్ని సత్యదూరమైనటువంటి యువతను పిడదోవ పట్టించేటువంటి, ఇప్పుడు మేము ఓడిపోతాం మీరు వస్తారు ఇస్తారా అధ్యక్ష, రాసిస్తారా. ఇంకోటి అధ్యక్ష చాలా విచిత్రమైన కల్చర్ డెవలప్ చేసిన పాలిటిక్స్లో ఇండియాలో, ఈ అన్నం ఒక బద్దలు కావాలి. మనం కూడా అపోజిషన్లో ఉన్నాం అధ్యక్ష, గవర్నమెంట్లో పార్టీ ఉంటుంది అపోజిషన్ ఇంకో పార్టీ ఉంటుంది. బస్సు ఛార్జీలు పెంచారనుకో, తెల్లారంగ మబ్బు 4 కోట్లు పోయి డిపాజిట్ అడుగుసోవాలి, ఎవరు అపోజిషన్ పార్టీ, వచ్చే టర్మ్కి అపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక్కడన్నా బాగా తక్కువ చేసిండే అధ్యక్ష. అటువంటి ఉదాహరణ చరిత్రలు ఉందా చూపిస్తారా, ఇదేమి దోక. అపోజిషన్ ఉన్నప్పుడు నేను కూడా కూర్చున్నా కర్మం భార్య, మీరు కూడా కూర్చున్నా టీడీపీ ఉన్నప్పుడు, ఎంతకాలం ఈ దోక నాకు అర్థం కాదు. ఈ ఆత్మవంచన ప్రజావంచన ఇది పోవాలి, ఇది హెల్తీ ప్రాక్టీస్ అన్నారు రాజకీయాలు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రజలను గోల్మాల్ చేస్తే వచ్చేది ఏంది, ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామన్నట్టు భ్రమించి ఎందుకు చెప్పాలి. పొరపాటున కూడా నేను చెప్పలేదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా పొరపాటున నాకు తెలుసు కాబట్టి కాన్షియస్లీ ఇంటికో ఉద్యోగం వస్తే నేను చెప్పలే, ఒక మాట చెప్పిన 100% చెప్పిన. కొంత ఇతర ప్రాంతీయులు మన హక్కులు మన ఉద్యోగాలు హరించారు కాబట్టి మన రాష్ట్రం మనకు వస్తే 100,000 మందికి దొరుకుతాయి ఉద్యోగ 100,000 కుటుంబాలు బాగుపడతాయని ఘంటా పదంగా వేదికలు ఎక్కి చెప్పిన అధ్యక్ష. ఎస్ దొరుకుతున్నాయి, ఇప్పటికే 50-60 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, 100% దొరుకుతాయి అధ్యక్ష. ఎందుకు అబద్ధాలు మేమేం చెప్తాం, అయితే పోలీసు నేను పోలీస్ కల్పన చెప్తాను, పోలీసు చెప్తే 80 వేల మందికి దొరికిన ఉద్యోగాలు, ఈ మధ్యనే పోలీసులు ఒక 25 వేల మంది రిక్రూట్ చేసినారు, అది కూడా కలిపితే 80-85 వేల మంది దొరికిన ఉద్యోగాలు. ఐ విల్ సబ్మిట్ ద లిస్ట్ టు ద హౌస్.
ఇట్లా వాస్తవం చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పి అనవసరం లేని చెప్పి మీరు ఇంటికో మేము అనయాలి అసలు చరిత్రలో మా మేనిఫెస్టోలు ఉందా, మీ వాగ్దానం చేసినామా, మా స్పీచ్ ఉందా, వీళ్ళు చెప్పిన జూటా మాటలు మేము చెప్పలే. సో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎవరు చెప్పారు అధ్యక్ష? మూసి మురికి మూసి మేం చేసినా మురికి, మేము అధ్యక్ష దాని మిస్ చేయకపోతారు. మూసి సంభాళనకలే హమ్ బోత్ అచ్చా ప్రోగ్రామ్ లారే హో సక్తా హై కల్ ఫైనాన్స్ మినిస్టర్ సాహబ్ అప్నే బజెట్ మే పేష్ భీ కరెంగే హైదరాబాద్ షేర్ కే లియే ఔర్ మూసి కో సుధారనే కే లియే క్యా క్యా కార్యక్రమ లానే కల్ మినిస్టర్ సాహబ్ బతాయేంగే, కల్ ఐవాన్ కే సామ్నే ఆ జాయేంగే. Yes, we are very firm and I am promising to the people of Hyderabad, within the end of this term we will present you a clean fresh water Musi. It will be a great presentation to the people. Yes, we will do it, we will achieve it 100%, we will achieve it, we will do our best, by the grace of Almighty we will achieve that. Adhyaksha, ఇది ఒకటి కూడా వాస్తవం చెప్పింది లేదు, ఒకటి కూడా మాట్లాడిన విషయం లేదు, అన్ని బట్టి గోల్మాల విషయాలు, పూర్తి సత్యదూరమైన విషయాలు, జరుగుతున్నదాన్ని జరిగినట్టు చెప్పడం, గొంతు పెంచి మాట్లాడితే నిజం మాట్లాడినది కాదు అధ్యక్ష తారిస్తే. ఇంకో విషయం కూడా నేను చాలా కుండబద్దలు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, చాలా స్పష్టం. నేను ఇందాక మనం చేసినట్టు మేమే 88 ఎమ్మెల్యేలు గెలిచినాం అధ్యక్ష, 88 అంటే మోర్ దాన్ 2/3 గెలిచినాం. ఈ మధ్య కాలంలో హుజూర్నగర్ ఉప ఎన్నిక కూడా మేము గెలుచుకున్నాం, 89 శాసనసభలు మేము గెలిచినాం. ఒక స్టీఫెన్సన్ గారు మాకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు అధ్యక్ష, మేమే 90 ఎమ్మెల్యేస్ ఉన్నాం, అవుట్ ఆఫ్ 120 90 ఎమ్మెల్యేలు ఉన్నాం. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మిత్రులు ఎన్నికలు అయిన తర్వాత కొద్ది రోజులకు వచ్చి మేము కూడా మిత్రులు కలిసి పనిచేస్తామని వచ్చినారు. ఇనీషియల్ నేను నిరాకరించిన అధ్యక్ష, ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్, సారీ మీరు కలిస్తే కాదు, ఇబ్బంది అవుతుంది, మంచిగా ఉండదు, మాకు ప్రజలు ఇంత గొప్ప విజయం ఇచ్చినారు, మా మీద లేనిపోని బదనాములు వస్తాయి, ఇంత గెలుపు గెలిచి మేము చిల్లర విమర్శలు కురిగాదలుచుకోలేదు అని నేను తీసుకోలేదు అధ్యక్ష. అంటే మేము మరి పనిచేయాలనుకుంటున్నాం సార్, ఒకరిద్దరు మిత్రులేమో ఇండిపెండెంట్ గెలిచినారు, వన్ నేను చెప్పిన ఎస్ యూ కెన్ కమ్ బికాస్ ఇండిపెండెంట్లీ వన్ మీరు రమ్మని చెప్పాను, ఇద్దరు వచ్చినారు అధ్యక్ష, వాళ్ళు కలిసినారు పనిచేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే నేను నిరాకరించిన అధ్యక్ష, ఇనీషియల్ మా పార్టీ మినిస్టర్స్ దగ్గరకు వస్తే చెప్పిన ప్లీజ్ వద్దు, రకరకాలు వచ్చినారు అవసరం లేదని నేను చెప్పాను. అంటే మేము మేము పనిచేద్దాం అనుకుంటున్నాం నేను చెప్పిన అధ్యక్ష, స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఒక అవకాశం ఉంది, 2/3 మెంబర్స్ కనుక మీరు నిర్ణయం తీసుకొని వస్తే అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు, ఈ రాజ్యాంగబద్ధమైన చిక్కులు ఉండవు, అప్పుడు స్పీకర్ గారు కూడా డెసిషన్ తీసుకోగలుగుతారు, మాకు కూడా విమర్శ ఉండదని చెప్పినాం అధ్యక్ష. సమయం చాలా తీసుకొని వాళ్ళు పాపం 2/3 అయ్యి వచ్చారు, తమరికే పిటిషన్ పెట్టిండ్రు, తమరు ఆమోదించారు, వాళ్ళు మర్జ్ అయిన అధ్యక్ష, 2/3 వచ్చి మనల్ని మర్జ్ అయిన మనల్ని చీరలే కలవలే పూర్తిగా విలీనమైపోయింది, వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా విలీనమైంది, తమరు ఆదేశం ఇచ్చింది, వాళ్ళకి చైర్స్ కూడా తమరు కేటాయించారు, కోర్టు కూడా పోయింది, దాని మీద కోర్టు కూడా చెల్లదని చెప్పిండ్రు, అయిపోయింది అధ్యక్ష. దాన్ని పట్టుకుని మీరు ఎట్లా తీసారు, నీ శాత కాక నీ పార్టీని కాపాడాలని, నీ పార్టీని ఇంటాక్ట్ పెట్టుకుని దమ్ము నీకు లేక మేమేం చేయాలి? భారతదేశం లేదన్న పార్టీ వేరే పార్టీ చీరి వేస్తే మేము చేసుకోమని చెప్తారు అధ్యక్ష, ఉంటుందా? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నిన్న కాక మన ఆంధ్రప్రదేశ్ టీడీపీని డామర్ మింగేసింది రాజ్యసభలో, ఇప్పుడున్న ఇప్పుడు అధ్యక్ష రన్నింగ్ 5 రా 4 రాజ్యసభ మెంబర్లే ప్రధానంగా ఉన్న పనులు తీసారు, పాలిటిక్స్ కదా అధ్యక్ష, పాలిటిక్స్లో రాజ్యాంగంలో 2/3 అనే నిబంధన ఎందుకు పెట్టినారు? రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేసింది, మరి వాళ్ళట్లా కలుపుకున్నారు, వాళ్ళు అన్నట్టుగా ఇద్దరినో ముగ్గురునో కలుపుకుంటే తప్పు, వాళ్ళు వచ్చామంటే రాజీనామా వేసి రావాలి, మళ్ళీ గెలవాలి. కానీ వెన్ ద కమింగ్ 2/3 విచ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫెసిలిటేట్స్, దాని మీద తమ నిర్ణయం తీసుకున్నారు. పొద్దాక ఎట్లా మా లాస్ట్ సెషన్లో కూడా నేను చెప్పిన అధ్యక్ష, తమ నిర్ణయాన్ని కూడా ధిక్కరించే అధికారం మాకు లేదు అధ్యక్ష, ఎటుపడితే మాట్లాడే అధికారం లేదు, తమరు గౌరవప్రదంగా ఒప్పుకోబడుతున్నారు కానీ కరెక్ట్ కాదు. కాబట్టి ఆ మెంబర్ మీద ఈ అలగేషన్ కూడా తమకు పరిశీలించాలని కోరుతున్నాను అధ్యక్ష.
మాటి మాటికి ధికరించేది, రేపతని ఎక్స్పెల్ చేస్తే కూడా ఎందుకు చేస్తామో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ఇది కూడా తమరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సెక్రటరీ గారు తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష టుడే ఈజ్ ఆన్ రికార్డ్, ఈ సెట్ మేము చీల్చలేదు అధ్యక్ష, నువ్వు వీ డింట్ డూ దాట్. రాజ్యాంగబద్ధంగా 2/3 మెంబర్స్ వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు బాధ్యత చేరితమని వచ్చినారు, మర్జ్ అయినారు, మర్జర్ ఆర్డర్స్ తమరు ఇచ్చినారు, అది ఇప్పుడు గతించిన గతం, దాన్ని పట్టుకొని మారుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు ఏది మాట్లాడినా, ఏ పిచ్చి మాటలు మాట్లాడినా మేము కేర్ చేయదు తెచ్చుకోలేదు. 100% మా పద్ధతిలో మేము పోతాం అధ్యక్ష. చౌటుప్పలు కాలుష్యం పరిశ్రమలు మేము తెచ్చామా? మేమే కొట్లాన్నాం అధ్యక్ష. మా పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కొట్లాడినాడు. ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, కన్నె ప్రభాకర్ అని చెప్పి హౌస్లో ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళంతా ధర్నాలు చేసి కొట్లాడారు అక్కడ కాలుష్యానికి వ్యతిరేకంగా. తెలంగాణ ఎస్టేషన్ సందర్భంలో మేము కూడా కొట్లాడినాం. ఈ మధ్య మేము పరిశ్రమలకు అనుమతులు ఇస్తే చాలా సీరియస్గా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానిలో కంపల్సరీ 90% లోకల్స్ చేయాలని ఆదేశం చెప్పినాం, 100% చెప్పినాం. కొన్ని ప్రత్యేకమైనవి తప్ప మామూలు ఉండే వాటికి 90% ఇవ్వాల్సిందే అని చెప్పినాం. దానికి ఆదేశాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష, కానీ ఇప్పుడు లిఖిత పూర్వకం కూడా ఆదేశాలు ఇస్తాం, వాళ్ళకి ఆర్డర్లు జారీ చేస్తాం. కొన్ని ఎంఎస్ఎంఈలో కూడా తప్పకుండా దాన్ని చేయాలని చెప్పినాం. ఈ మధ్య మేము ఫార్మా సిటీ అని చెప్పినాం. రెండవది కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ పర్మిషన్ ఇస్తా ఉన్నాం. మునుపట్లాగా గుడ్డిగా మీలాగా ఇస్తలేం, అవినీతి పాల్పడి ఇస్తలేం, మాకు అవసరం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా 0 లిక్విడ్ బేస్డ్ ఇండస్ట్రీకి పోతా ఉన్నాం. అఫ్లియన్స్ ప్లాంట్స్ ఎట్లా పెట్టడం అట్లా పెట్టడానికి సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. అధికారుల బృందాన్ని అమెరికాకు యూరప్కు పంపించిన అధ్యక్ష నేనే. అక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఎట్లా ఉంది చూసి రాండి, ఇన్ లైన్ విత్ దెమ్ మనం కూడా పెట్టుకుందామని చెప్పినాం అధ్యక్ష. ఆఫ్టర్ టేకింగ్ ఆల్ డ్యూ కేర్ ఓన్లీ వీఆర్ గివింగ్ పర్మిషన్స్. ఆ విధంగా మేము ఇవ్వడం లేదు. పాత ఒక 22 ఉన్నవి, వాటి మంచర్లని ఆలోచించి తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష అదే నేను చెప్తున్నా కదా, ఇదంతా వాళ్ళు ఇష్టం ఉంటే మాట్లాడతారు. అందుకే ఎటు పడితే అదే మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళు ఇట్లాంటి వ్యక్తులకు రాజకీయాలు కరెక్ట్ కాదు, తగిన పనిష్మెంట్ లభించాల్సిందే, అయితేనే గుణపాఠం అవుతుంది అధ్యక్ష, లేకపోతే కాదు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయ నిర్మాణాలు ఇండియాలో వాళ్ళని చేసినారు అధ్యక్ష, మొత్తం భారతదేశంలోనే ఎక్కడ. పోయిన టర్మ్లో నేనే ఆలోచన చేసి ఎమ్మెల్యేల గౌరవం లేదు. నిన్న కూడా బీఎస్సీలో తమరు నేను రిక్వెస్ట్ చేసిన అక్బరుద్దీన్ సాబ్ మేమంతకాలం చెప్పినాం, ఎమ్మెల్యేక రెస్పెక్ట్ ఉన్నా చెయ్యి, కిస్కిసంకా ఉన్నా చెయ్యి, అంత కావాలి తమని పిలవమని చెప్పినాం, ప్రోటోకాల్ మీటింగ్ పెట్టమని చెప్పినాం. దయచేసి పిలిచి చీఫ్ సెక్రటరీ అందరిని పిలిచి ఆదేశాలు జారీ చేయమని కూడా తమరిని కోరిన అధ్యక్ష. శాసనసభ్యులకు ఉండే గౌరవం ఉండాలని నేనే చెప్పిన. శాసనసభ్యులకు నియోజకవర్గంలో వాళ్ళ రెసిడెన్స్ కమ్ ఆఫీస్ ఉండాలి. మొట్టమొదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో ఒక 15 హైదరాబాదు కాన్స్టిట్యున్సీలు మినహాయిస్తే ఇక్కడ స్థలాలు చూడాలి, ఇక్కడ కాంప్లికేషన్ ఉందని చెప్పినారు. అవి కూడా వెతుకుంటే ఎమ్మెల్యేలు కనుక చూపించినట్టయితే అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తం 104 నియోజకవర్గాలు శాంక్షన్ చేసినాం అధ్యక్ష. ఈ పాటికి 82 కంప్లీట్ అయిపోయినాయి, దాన్ని వాడుతున్నారు. కంప్లీట్ అయిపోయి గౌరవ శాసనసభ్యులు చాలా చోట్ల వాడుతున్నారు, వాడుతున్నారు కదండి, ఆల్మోస్ట్ అందరు వాడుతున్నారు అధ్యక్ష. 84 వాడుతారు, 82 వాడుతున్నారు అధ్యక్ష. 14 ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, చివరి దశలో ఉన్నాయి అధ్యక్ష. అంటే 96 కంప్లీట్ అయిపోతాయి. ఒక 8 మాత్రం స్థలం వివాదం. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, జీవన్ రెడ్డి గారి దగ్గర ఆర్మూర్లో ఆయన వేరే ఒక స్థలం అడిగింది, ఇంకో స్థలం వేరే వాళ్ళు అన్నారు, కాలేదు. నేనే ఇంటర్వ్యూ అని చెప్పినా సాల్వ్ అయింది, కడతా ఉన్నారు. మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ గారు కాన్స్టిట్యూన్సీలో కూడా వారు కోరింది ఒకటి, వాళ్ళు చూపించింది ఒకటి, వివాదం అయిపోయింది, సెటిల్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఒక 8 మాత్రమే స్థలాల వివాదం వల్ల ఆగి ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఆయన ఏం మారుతారు అధ్యక్ష? యాక్చువల్ ఆడ జరిగింది అంటే అసలు బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, ఈయన ఒత్తిడి చేసి ఇంకో 90 లక్షలు కావాలి అని ప్రతిపాదన పంపిస్తే ఇప్పుడు ఆర్ఎంపీ దగ్గర ఉంది అధ్యక్ష. 90 లాక్స్ ప్రతిపాదన వచ్చింది, దానికి ఆ మినిస్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిశీలన చేస్తా ఉంది. అందరికి ఇచ్చే డబ్బులు ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టేసారు, ఇంకా ఎక్స్ట్రా కావాలి కాంపౌండ్ వాళ్ళకి దానికి దీనికి అని చెప్పి వస్తే దట్ ఇస్ అండర్ ఎగ్జామినేషన్ ఇస్తారు మెల్లగా. ఈయన పోయి ఉండొచ్చు కదా అధ్యక్ష, కంప్లీట్ అయిందన్న ఈయనే లేదు, ఆర్ఎండ్బి బిల్స్ వేయిస్తలేదు, తను బిల్స్ ఇస్తే నేను రాజీనామా చేస్తాడు అధ్యక్ష. మరి
రైట్ నౌ 600 కోట్ల రూపాయల పనులు చేస్తూ ఉంది ఆర్ఎండ్బి రోడ్ పనులు రైట్ నౌ 600 crores జరుగుతూ ఉంది. మరి దానికి ఏం చెప్తారో దానికి సమాధానం ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఏది పడుతుంది మాట్లాడారు సార్ శాసనసభ అని చెప్పి శాసనసభలో ఏది పడితే అది మాట్లాడకుండా కూడా కొత్త రూల్ ఉన్నది వాళ్ళు మరి అది ఏం కానుండ తెలియదు మాట్లాడవచ్చు కానీ ఏది పడితే అది మాట్లాడ కూడా కరెక్ట్ కాదు. దీస్ కైండ్ ఆఫ్ స్వీపింగ్ రిమార్క్స్ ఆర్ నాట్ కరెక్ట్ సార్ సార్ వెరీ సారీ. కష్టపడి పనిచేసే ప్రభుత్వాలు ఏమనుకోవాలి మరి అట్లయితే ఎవరిని పడితే వాళ్ళు ఏది పడితే ఆరోపించచ్చు నా ఈ శాసనసభ కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది అంటే ఆ ఫ్రీడమ్ దానికి ఒక హద్దు దానికి ఒక పద్ధతి దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి అధ్యక్ష. ఐ థింక్ ది ఎంటైర్ హౌస్ ఐ రిక్వెస్ట్ దిస్ ఇస్ హై టైం. నేను డే వన్ నుంచి చెప్తా ఉన్నా సింగపూర్లో ఉన్నాయి అధ్యక్ష చట్టాలు అలిగేషన్ చేయొచ్చు కానీ ప్రూవ్ చేయాలి ప్రూవ్ ఆర్ పెరిష్ ఈ చట్టం ఉంది. మనం కూడా ఆలోచించే అవసరం ఉంది మరి మన పరిధిలో ఉందా లేదా నాకు తెలియదు కానీ దయచేసి ఏది పడితే అది ఎవరం పడితే వాళ్ళను ఎటు పడితే అటే నిందించే పద్ధతి మాత్రం మంచిది కాదు అధ్యక్ష. అది ఎక్కడో ఒక చిరమగితం రావాలి దయచేసి దాన్ని కూడా తమరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు అధ్యక్ష. చాలా చాలా విషయాలలో అనేక ప్రైజులు వచ్చినాయి అనేక మెప్పుకోలు వచ్చినాయి. సుస్థిర అభివృద్ధిలో తెలంగాణ అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష. వీళ్ళ పరిపాలనలో 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి కార్యక్రమం అంటే అన్ని అభివృద్ధి కిందకి రావు అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని సపరేట్ ఉంటుంది దాని కింద తెలంగాణ మొత్తంలో వీలుపెట్టిన ఖర్చు 59,000 కోట్ల అధ్యక్ష 10 ఏళ్లలో. కానీ గత 5 ఏళ్లలో తెలంగాణలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టినటువంటి ఖర్చు 1,60,000 కోట్ల అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఉన్న తేడా. ఇది మేం చెప్తున్న లెక్క కాదు అధ్యక్ష ఇది మా లెక్క కాదు ఇది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్క. ఈ లెక్కలన్నీ శాసనసభ మీద ఉంచిన లెక్క అధ్యక్ష. ఏ సభ్యుడైనా ఈ 160,000 లెక్క తీసుకోండి మన సెక్రటరీ గారిని అడిగితే ఆ ఆడిట్ రిపోర్ట్స్ ఇస్తారు తీసుకొని చూడవచ్చు అదే పిఎస్సి కమిటీ వాళ్ళు కూడా చూడవచ్చు అందరూ చూడవచ్చు. ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ హ్యాస్ ఇంక్రీస్డ్ మ్యానిఫోల్డ్ అండ్ ఇట్ ఈస్ అకౌంటెడ్ టు బి 1,60,000 crores ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ వేరేజ్ ఇట్ వాజ్ ఓన్లీ 59,000 crores ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ కాంగ్రెస్ రూల్. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆడిటెడ్ బై ది కాక్ ఇట్స్ నాట్ మై స్టోరీ అధ్యక్ష. జిఎస్డిపి దేశ స్థాయిలో అయితేనేమో జీడిపి అంటారు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అని స్టేట్కి వచ్చినప్పుడేమో ఎస్ఆర్ చేస్తారు ఎందుకంటే స్టేట్ కాబట్టి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ జిఎస్డిపి తెలంగాణ ఏర్పడిన నాడు జస్ట్ 400,000 కోట్లు ఉండే అధ్యక్ష. ఈరోజు ఇది 950,000 కోట్లకు పోతా ఉంది అధ్యక్ష. ఎప్పుడో డబుల్ అయిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరం అంచనా 2021లో ఇప్పటికే ఆల్రెడీ 8,66,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు 2021లో అంచనాల ప్రకారం 950,000 కోట్ల పోతా ఉంది. ఈ విధంగా జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష. ఇది కూడా మా లెక్క కాదు సెంట్రల్ గవర్నమెంట్ లెక్క సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లెక్క కాదు సిఏజీ లెక్క అధ్యక్ష. మా స్టోరీ కాదు ఇది. దిస్ ఫిగర్ కెన్ బి వెరిఫైడ్ బై ఎనీబడి అధ్యక్ష. ఇక మేము 60,000 ముచ్చట్లు చెప్పదలుచుకోలేదు. వ్యవసాయం ఇరిగేషన్ సెక్టర్ వీళ్ళ కాలంలో ఏముండనో భగవంతుడి కనుక మొత్తం మనందరికీ రాష్ట్రాన్ని వీళ్ళు ఎంత నాశనం చేసినారో సమైక్య పాలకులు వీళ్ళు వాళ్ళకి ఏ విధంగా తాళాలు కొట్టుకోవడం వీళ్ళు కూర్చున్నారో అందరూ కూడా చూశారు. అందుకే జనం వాళ్ళకి ఓట్లు వేస్తలేరు వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా కూడా తెలంగాణ విషయంలో ఎవరేం చేశారో ప్రజల ముందు స్పష్టంగా ఉంది అధ్యక్ష. చెరువులు పునరుద్ధరించడం వీళ్ళకి అసలు ఇష్టం లేకుండే వీళ్ళే నాశనం చేశారు. ఆయన ఉన్న సమైక్య పాలకులు నాశనం చేస్తుంటే వీళ్ళు సన్నాసులు నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప అడగలే డబ్బులు అడగలే. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్కి కూడా 10 రూపాయలు పెట్టిన పాపాన బోలే అందువల్ల నాశనం చేసినారు. ఇలా మిషన్ కాకతీయ కింద చేస్తే 15,00,000 ఎకరాల ఆయకట్టు వస్తూ ఉంది వాటి కింద పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఒక 20 లక్షలకు వస్తూ ఉంది. తద్వారా అద్భుతమైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి. చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష.
పంటలు 123.5% పెరిగినాయి అధ్యక్ష, చరిత్రలో కనివిని ఎరగని విధంగా. గౌరవ సభ్యులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చరిత్రలో కనివిని ఎరగినటువంటి అద్భుతం జరిగింది తెలంగాణలో. ఇప్పుడు అధ్యక్ష, ఈ యాసంగిలో 38,19,419 ఎకరాలు వరి సాగైంది అధ్యక్ష. ఇది చాలా చాలా పెద్ద రికార్డు, చాలా పెద్ద రికార్డు. 14/15 12 లక్షలు అధ్యక్ష, 15 కరువు వస్తే 7 లక్షలు కుదుర్చుకుపోయింది అధ్యక్ష. టుడే 38,19,419 ఎకరాలు నాటు పడ్డది అధ్యక్ష. ఇప్పుడు దీనికి 24 గంటల కరెంట్ ఇయ్యద్దట, మరి ఎట్లా పండాలి అధ్యక్ష? ఈ విస్తారం ఎట్కెళ్ళి వచ్చింది? దేవుడు మనిషి, వానలు బాగా పడ్డాయి కాబట్టి, కొంచెం బోర్లలో నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా వేసిన రైతన్నలు. కరెంట్ 24 గంటలు కాబట్టి కాలు మీద కాలేసుకొని పారేసుకుంటా ఉన్నాడు, అది వీళ్ళకి కన్ను కుడుతూ ఉన్నది. వీళ్ళు ఇయ్యలే, వీళ్ళకి చేత కాలే, మేము ఇస్తున్నాం వాళ్ళకు ఓర్చలేదు. కాబట్టి ఈరోజు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మనకు ఒక అపోహను ప్రచారం చేసినారు, తప్పుడు విధానం ప్రచారం చేసినారు. మొత్తం మార్చి పారేలా వరి పంట వేయద్దు, వరి పంట అయితే ఉరుగట్టుకుంటే అయితే ఏదో ఏదో చెప్పినారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హయ్యెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షాకాలం పంటలో సాగైంది వరి పంట. ఇప్పుడు 38,19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష, రెండు కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతూ ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి, ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం. దీని ఒక అవకాశంగా తీసుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. నిన్న తమ్మరికి కూడా ఫోన్ చేశాను నా ఆఫీస్ నుంచి, నిజాం సార్ కింద ఏ రకం ఎంత పెట్టిన పంట, తమరి నుంచి ఎంక్వైరీ కూడా చేసినారు, తమరు కూడా రైతు కాబట్టి ఈ లెక్కలు తేలాల్సిన అవసరం. యాక్చువల్ ఏం జరుగుతూ ఉందంటే అధ్యక్ష, ఈ పేస్లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో రెండు క్రాప్స్ కలిపి వానకాలం యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి 225 లక్షల టన్నులు అధ్యక్ష, 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోవద్దండి, రికార్డు కూడా కరెక్ట్ రావాలా. 225 లక్షల టన్స్, ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25,00,000 టన్నులు ఇది పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టారు, ఇది కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదు అని చెప్తే తప్పు అధ్యక్ష, బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్, తెలంగాణ తినేది 1,00,00,000 టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం, 100,000 టన్నుల వడ్డు పండితేనే 65 లక్షల టన్నులు బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికీ తెలిసింది. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది ధాన్యం యొక్క రకాన్ని బట్టి. మనకు అంటే 100,000 టన్నులు మనమే తింటాం ఇక్కడ, 100,00,000 టన్నులు మనం భయపడే అక్కడనే లేదు. 1 crore టన్స్ ఆ ప్యాడీ మనమే తింటాం అధ్యక్ష. ఇక మిగిలేదు ఎంత? 125 లక్షల టన్నులు. ఈ 125 లక్షల టన్నులు తీసుకోవడానికి ఎఫ్సిఐ సిద్ధంగా ఉంది, రెండు పంటలు కలిపి, రెండుసార్లు కలిపి, ఒకసారి కాదు, ఈజీగా పోతుంది. ఇది కాకుండా మన రాష్ట్రంలో 2,000 పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది, మళ్ళీ ఇంకింత వరి ఏమంటుండా కేసీఆర్ అని చెప్పి ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడద్దని చెప్తున్నాను. కానీ ఒక పని చేయాలి, మార్పు చేయాలి, తెలివి చూపెట్టాలి. ఏం చూపెట్టానంటే మన రాష్ట్రంలో పండేటువంటి మన చాలా చౌక పొలాలు, రెడ్ పొలాలు, బ్లాక్ సాయిల్స్తో పాటు చాలా మంచి భూములు ఉంటాయి, మనకి ఇసుక పొలాలు. మనకు 4-5 రకాల నేలలు ఉన్నాయి అధ్యక్ష, నల్లరేగ నేలల్ని, ఎర్ర నేలల్ని, తేలికపాటి నేలల్ని, ఇసుక నేలల్ని, క్షారంతో కూడుకున్న నేలల్ని. కాబట్టి ఇన్నిట్లలో పండే పంట చాలా డీసెంట్ పంట వస్తుంది మన దగ్గర. మనం సన్న బియ్యం తక్కువ పండిస్తూ ఉన్నాం అధ్యక్ష,
ఇంతకుముందు ఎందుకంటే మనం సన్నబియ్యం పండిద్దామని తెలంగాణలో బాధ, యాలకు నీళ్ళు వస్తాయో రావు, కరెంటు ఉండదో ఉండదో, ప్రాజెక్టు ఇడతారో ఇడవరో, ఇవన్నీ బాధలు. నేను మనం పోతుంటే ఈటల రాజేందర్ గారు నాతో అడిగాడు, అధ్యక్ష మేమిద్దరం ఎక్కడో కలుసుకొని మాట్లాడుతున్నాం, ఏదో ప్రయాణం చేస్తున్నాం ఎక్కడో అన్నాడు. ఆయన నాతో మాట అన్న, ఈసారి రోహిణి కాకులు నాటు పోసడైనా హుజరాబాద్ అంటే ఖచ్చితంగా పోపేయాలి రాజేందర్, ఎట్టి పరిస్థితిలో రోహిణుల నాటు నారు పోయాల్సిందే, ఖచ్చితంగా నాటేయాల్సిందే అని చెప్పాను. ఎలంబీల నీళ్ళు సిద్ధంగా పెట్టమని చెప్పినాము. అధ్యక్ష అయ్యాల సూర్యాపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా దాకా ఉండేడా, సూర్యాపేట జిల్లా కాకతీయ కాలువ చరిత్రలో మొట్టమొదటిసారి, అది వరంగల్ జిల్లా కావచ్చు, కర్మారెడ్డి జిల్లా కావచ్చు, సూర్యాపేట వరకు భారత నీళ్ళు కావచ్చు. 120 రోజుల నుంచి ఏమంటారు కోదాడ వరకు నీళ్ళు భారతనే అధ్యక్ష, 120 డేస్ నుంచి నిరంతరంగా కాకతీయ కాలువ పారుతా ఉంది అధ్యక్ష. ఇది చరిత్రలో ఫస్ట్, ఇదివరకు లేదు. గతంలో ఈ ఇబ్బంది ఉండే పాలమూరులో ఇంతకుముందే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి గారు వచ్చినాడు, నాకు రేలం పాడక అన్న నాకు ఒక 2 రోజులు ఎత్తిపోయారు. నిన్ననేమో మా దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు, నాకు ఒక్క 2 రోజులు కావాలి సార్. అంతకుముందు మా నిరంజన్ రెడ్డి మంత్రి గారు, అదేవిధంగా మా హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు, కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు గత నింపితే మాకు పార్తస్తారు, మా గోపాన్ పల్లె అదే గోపాల్ దీన్నే నింపితే మాకు పార్తా అని చెప్పినారు, నింపుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే పెండింగ్ ప్రాజెక్టు ఇక్కడ పూర్తయినాయి కాబట్టి, కల్వకుర్తి కావచ్చు, నెటెంపాడ్ కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, పూర్తి చేసుకున్నాం కాబట్టి నీటి లభ్యత ఉంటే ఎత్తుకుంటా పోస్తా ఉన్నాం, పంటలు పండుతా ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ఇక్కడ పూర్తయింది కాబట్టి 100% ఇక్కడ నీళ్ళు నిరంతరంగా పోతా ఉంది, ఇంకా కాళేశ్వరం ఇంకా పూర్తి అవుతుంది. నేడో రేపు సిద్దిపేట జిల్లాకు రాబోతా ఉన్నాయి అధ్యక్ష, రాబోయే వారం 10 రోజుల్లో ఖచ్చితంగా సిద్దిపేట జిల్లాను కూడా గోదావరి జిల్లాలో ముద్దాడబోతా ఉన్నాయి. దానికి ముమ్మరంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కానీ, వరంగల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చివరి దశలో ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్టు కానీ అన్ని పూర్తి అవుతాయి అధ్యక్ష. పూర్తి అయినప్పుడు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు, రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అవుతుంది, 98 లక్షల ఎకరాలు అవుతుంది. ఐఎమ్ హ్యాపీ. 1 కోటి ఎకరాలు అవుతుంది, ఐఎమ్ హ్యాపీ. ఏం బాధలేదు. ఆ 1 కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలివితేటలు మనకు కావాలి, దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. అందులో తమ ద్వారా తెలంగాణ రైతులో కానీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన డొమెస్టిక్ యూజ్ అంటే మనం మన స్థానిక అవసరాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సన్న రకాలకు చాలా డిమాండ్ ఉంది, అందులో తెలంగాణ సన్న రకాలకు చాలా డిమాండ్ ఉంది. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వాళ్ళకు కొత్త వంగడాన్ని రూపకల్పన చేసినారు, సోనా వెరైటీ అని చెప్పి ఒక సన్న బియ్యం వెరైటీ తయారు చేసినారు. అది ఎంత గొప్పదంటే అధ్యక్ష, ఈ షుగర్ బీమారి ఉంటుంది కదా అధ్యక్ష, షుగర్ పేషెంట్లు, అది చాలా షుగర్ ఫ్రీ రైస్, అది షుగర్ బీమారి ఉన్న వాళ్ళు కూడా ఆ రైస్ మంచిగా తినేయచ్చు చాలా హ్యాపీగా. కాబట్టి సోనా వెరైటీకి అంత పెద్ద మంచి సదుపాయం కూడా ఉంది, అది షుగర్ ఫ్రీ కాబట్టి ఎక్కువ ప్రజలు వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి ఖచ్చితంగా సన్న రకాలే ఎక్కువ పండించేటువంటి ప్రయత్నం జరగాలి. అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు, వడ్లకు భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షాకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు, ఆ రకంగా ముందుకు పోదాం. ఇక మేము గీ పనిలో ఉన్నాం అధ్యక్ష, ఎవడు 7 పని 6 పని ఎవడు చేపం పెట్టుకుని మేము పడుచుకోవాల్సుకోలేదు. ప్రజలు మాకు ఆల్రెడీ సందేశం ఇస్తున్నారు అధ్యక్ష, చాలా క్లియర్గా సందేశం ఇస్తున్నారు, ఎవరు ఏ సన్నాసి అరిసినా మీరు పడుచుకునే అవసరం లేదు, ముందుకు వెళ్ళిపోండి, మీకు ఏం బాధ లేదు, మీ పనులు మీరు ఉండు నేను మాకు చెప్తా ఉన్నారు. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ మాకు అదే మెసేజ్ ప్రజలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అరుపులకు, పిడబొబ్బలకు, ఈ పిచ్చి కూతలకు మేము ఆగిపోయే వాళ్ళం కాదు. ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా స్థిర సంకల్పంతో మా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది, మా పని కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా 24 గంటల కరెంట్ ఇస్తాం, రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం, రైతుకు ఫ్రీ కరెంట్ కొనసాగిస్తాం, రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్రపోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతులకు దుఃఖం కలిగిస్తున్నటువంటి, రైతులకు బాధ కలిగిస్తున్నటువంటి, ఇప్పుడు దుర్మార్గంగా ఉన్నటువంటి రెవెన్యూ చట్టాన్ని కూడా ఖచ్చితంగా మారుస్తాం, కొత్త చట్టం తెస్తాం.
దానిలో రైతులకు ఇబ్బంది కాకుండా చేస్తామని కూడా మనవి చేస్తామని ఈ అరుపులు పిడబుబ్బలు మేము ఎవ్వరం కూడా లెక్కబెట్టదలుచుకోలేదు. అధ్యక్ష 100% యథేచ్ఛగా మంచిగా మా తెలంగాణ రైతులు అద్భుతంగా పనిచేసుకోవచ్చని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మంచినీటి సరఫరా నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష, మిషన్ బయట ఇంతకుముందే చెప్పినాను. తెలంగాణలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి అధ్యక్ష. రాజాసింగ్ గారు కూడా అన్నారు దిశ రేప్ కేసు విషయంలో అందరం బాధపడ్డాం, నేను కూడా బాధపడ్డాను. మనందరికి ఇళ్లలో తల్లులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కాబట్టి అందరం కూడా అందరికి కన్సర్న్ ఉన్న ముచ్చటనే. దాని మీద ఎంత ఖండించినా తక్కువనే, తప్పకుండా మహిళల రక్షణ కోసం తెలంగాణ ఫోర్ ఫ్రంట్లో ఉంది. అదొకటే దురదృష్టకరమైన సంఘటన జరిగింది తప్ప వేరే లేదు. దేశంలో అధ్యక్ష శాంతి భద్రతలు మనం నంబర్ 1లో ఉన్నాం. దేశంలో మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు వాడుతున్నారో లా అండ్ ఆర్డర్ కోసం, అందులో 66% తెలంగాణలో ఉన్నాయని చెప్పిన గర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణలో చాలా తక్కువ హార్డ్లీ 5% కూడా లేకుండే, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో 6 లక్షల సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఇది మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు సాధించిన ఘనత, పోలీస్ శాఖ సాధించిన ఘనత. గౌరవ శాసనసభ్యులు కూడా తమ నియోజకవర్గ నిధుల నుంచి కూడా చాలా డబ్బులు ఇచ్చినారు, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మీకు డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలియదు, ఇచ్చే వారు ఏం ప్రతిపాదించారో నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఇచ్చినట్టయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన పట్టుకోండి రేపు, అది పట్టుకోనరే బాబు. అట్లా ఇచ్చినట్టయితే మీరు దానికి ఫర్దర్ కూడా మీరు ఇవ్వాలని చెప్పి మరి నేను ఇస్తాడో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇచ్చే పరిస్థితి అయినట్టు తప్పకుండా దీనికి ఎంత ఇస్తే అంత మంచిది, మన శాంతి మన భద్రత మన ప్రజల రక్షణ కాబట్టి ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐటీ ఎగుమతులలో మన సూపర్ డూపర్ ఉన్నాం, పొద్దాగా మనం పోడుకునే అవసరం లేదు. ఐటీ ఎగుమతులలో ఐటీ వృద్ధిలో జాతీయ సగటు 7-8% ఉంటే మనం 16%లో ఉన్నాం అధ్యక్ష. ఇది అద్భుతమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను చివరికి ఒకటి రెండు విషయాలు చెప్పి ముగిస్తా అధ్యక్ష, జస్ట్ 1 or 2 points అని ఎక్కువ సాయం కూడా తీసుకోను. మేము కొంత సామాజిక సమతూకం పాటించే విషయంలో కూడా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. కొన్ని ఫలితాలు వచ్చినాయి, కొంత సంతోషం కలుగుతూ ఉంటుంది. గతంలో లేని పరిస్థితులు ఇప్పుడు కనపడతా ఉంది, చాలా మంచిది. అన్ని రంగాలలో అంతటా అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యం పెరిగితేనే కడుపు నిండినట్టుగా ఉంటుంది అధ్యక్ష. అందరికి అవకాశాలు రావాలి, రానప్పుడు ఆ గ్రౌస్ ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది, అది మంచిది కాదు. కాబట్టి మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్ లేని చాటు కొన్ని చోట్ల రిజర్వేషన్లు తెచ్చినాం, మార్కెట్ యార్డులో గతంలో రిజర్వేషన్ లేకుండే తెచ్చినాం, అక్కడ కూడా అందరికీ అవకాశాలు వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మా పార్టీలు అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ స్టేట్ వైజ్ చూస్తే కూడా మేము చేపట్టిన వివిధ చర్యల వల్ల ఏ విధంగా సామాజిక సమతూకం వస్తూ ఉందంటే, తెలంగాణ స్టేట్ ఇది కూడా స్టోరీ కాదు అధ్యక్ష, ఇది బాజాప్తా అకౌంట్, ఇది లెక్క. డైరెక్టరేట్ ఆఫ్ కమిషనరేట్ ఆఫ్ పంచాయతీరాజ్లో కానీ, డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ లభించే లెక్కలు ఇవి. ఇవి అబద్ధాలు కావు, రాజకీయ స్టోరీలు కావు. ఈరోజు జడ్పీటీసీ మెంబర్స్ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఉండే జడ్పీటీసీ 538 మెంబర్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ 65% ఉన్నారు, అదర్స్ 35% ఉన్నారు అధ్యక్ష. 65% వీకర్ సెక్షన్స్ ఉంటే 35% అదర్స్ ఉన్నారు అధ్యక్ష. ఎంపీపీ ప్రెసిడెంట్స్ 69% వీకర్ సెక్షన్స్ ఉన్నారు అధ్యక్ష, 31% అదర్స్ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్స్ 53% వీకర్ సెక్షన్స్ ఉన్నారు అధ్యక్ష, 47% అదర్స్ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా చైర్మన్లు మేయర్లు మున్సిపల్ పరిపాలనలో ఈ మధ్యన ఎన్నికలు జరిగినాయి, దానిలో 64% వీకర్ సెక్షన్స్ ఉన్నారు అధ్యక్ష, కేవలం 36% మాత్రమే అదర్స్ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా గత చరిత్రలో ఎప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్లు జరిగితే ఏ ఒక్కరోజు కూడా వీకర్ సెక్షన్కి అవకాశం చాలా తక్కువ దొరికేది అధ్యక్ష. అది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 90% ఓపెన్ కేటగిరీ వాళ్ళే వచ్చేది. కానీ ఇలా మా పాలమూరు జిల్లా నాయకులు ఒక మైనార్టీ సోదరునికి డీసీసీబీ చైర్మన్ అయ్యే అవకాశం ఇచ్చినారు, నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఒక దళిత సోదరుని తొలిసారిగా చరిత్రలో మొదటిసారిగా డీసీసీబీ చైర్మన్ చేసినారు, వారికి నా అభినందనలు అధ్యక్ష. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి అజయ్ గారి ఆధ్వర్యంలో వారు ఒక బీసీ
యాదవ సోదరుని డీసీసీ చైర్మన్ చేసినారు, వాళ్ళని కూడా నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లా గతంలో 90% ఓసీలు మాత్రమే ఉండే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లలో కూడా సెంట్రల్ బ్యాంక్ మార్కెటింగ్ అది ఏంటి డీసీ ఎంఎస్లలో కలిపి రెండు కలిపి చూసినట్టయితే ఈరోజు ఓసీల పర్సెంట్ 56 ఉంది అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంతకుముందు ఓసీలు 90 ఉంటోళ్ళు, కానీ వీకర్ సెక్షన్ కూడా 44% నీళ్ళ అవకాశం వచ్చింది అధ్యక్ష. ఇది టీఆర్ఎస్ పరిపాలనలో, ఇది ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. కావాలంటే శాసనసభ్యులందరికీ కూడా నేను పంపించమని చెప్పి మున్సిపల్ మినిస్టర్ని కోరుతా ఉన్నాను. పంచాయతీరాజ్ ఎవరో ఒకరు అందరు సభ్యులకు దీన్ని సర్క్యులేట్ చేయండి. నెక్స్ట్ రేపు బడ్జెట్ కాబట్టి బడ్జెట్ తర్వాత వచ్చేటువంటి రోజు అందరికి అందుబాటులో వస్తే అందరు కూడా మాట్లాడగలుగుతారు. కాబట్టి సామాజిక సమతూకం పాటించడంలో కూడా మేము తీసుకున్న వివిధ చర్యల వల్ల ఇటువంటి సత్ఫలితాలు వచ్చినాయి. ఇది కూడా మంచి హెల్దీ ఆస్పెక్టు. ఈ విధంగా ముందు పోతున్నాం తమకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, మేం మాత్రమే పనిచేయాలి, మేం మాత్రమే సిపాయి కుతరమే మేము అంటలేము, కానీ అందరిని కలుపుకొని చేయాలనే ప్రయత్నంలో మేము ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. చాలా విషయాలని అధ్యక్ష నేను చెప్పాను, ఇంకా టైం పోతుంది. నేను కౌన్సిల్లో కూడా పోయి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది, నేనే పోతున్నాను. ఆ విధంగా జరుగుతుంది అధ్యక్ష. కాంగ్రెస్ రాజ్యంలో అనేకమైనటువంటి కథ అధ్యక్ష. హాస్పిటల్ బాగాలేవని మాట్లాడినారు, ఇలా హాస్పిటల్ చెప్తే వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి అధ్యక్ష. వాళ్ళ జమానలో ఒక్కటంటే ఒక్కటి కూడా డయాలసిస్ కేంద్రం లేదు కాంగ్రెస్ పరిపాలనలో. కిడ్నీ రోగులు వాళ్ళ సాగు వాళ్ళు చచ్చారు. ఒకటంటే ఒకటి హైదరాబాద్లో బస్తీ దవాఖానా లేదు, ఒకటంటే ఒకటి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదు, ఒకటంటే ఒక హాస్పిటల్ కూడా స్టాండర్డ్ గుర్తింపు లేదు. పిహెచ్సిఎల్ 84 పిహెచ్సిలకు మా ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో 84 పిహెచ్సిలకు రావడం జరిగింది అధ్యక్ష. ఒక్కటి కూడా లేదు కాంగ్రెస్ హయాంలో. అంటే చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష. మేము చెప్పదలుచుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏది పడితే చేసే పరిస్థితిలో మేము చేయగలుగుతామని కూడా చాలా తప్పు, అది పద్ధతి కాదు. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. వాళ్ళకి ప్రజలు శిక్ష విధిస్తూ ఉన్నారు కంటిన్యూగా, కానీ వాళ్ళు సోయలేని పని చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు అధ్యక్ష అడుగంటిన భూగర్భ జలాలు, కాలిపోయే కరెంటు మోటార్లు, భయంకరమైనటువంటి బాధలు, అంతులేని ఎడతెరిపిలేని కోతలు, కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు, చాలా చాలా రైతులు మరణిస్తే రైతుల కుటుంబాలు వీధిపాలు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేదు, విత్తనాలు అడిగితే లాఠీ ఛార్జీ, కరెంటు అడిగితే పోలీస్ కాల్పులు, ఇట్లా నేను చదివితే శాంతి ఆడని దుర్మార్గాలు కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి. ఆకలి సావులు, వలసలు, పాలమూరు జిల్లా నిండా బొంబాయి బస్సులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష వీళ్ళ దుర్మార్గాలు ఇవన్నీ సత్యాలు జరిగినటువంటివి. ఈ శాసనసభలో మా శాసనసభ్యులే మా తెలంగాణ బతుకు గిట్టుందని మాట్లాడింది, తెలంగాణ కవులే పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచి అని పాటలు రాసిండ్రు, ఇవన్నీ సత్యాలు. ఇవన్నీ కూడా పోవాలంటే ఏ ఒక వ్యక్తియో, ఏ ఒక మంత్రియో, ఏ ఒక ఎమ్మెల్యేనో చేస్తే సాధ్యం కాదు. సమాజం మొత్తం కదలాలి, సమాజం చైతన్యవంతం కావాలి. దానికోసమే ఒక ఇంటిగ్రేటెడ్ రూరల్ పాలసీ మేము తెచ్చినాం, ఒక ఇంటిగ్రేటెడ్ అర్బన్ పాలసీ తెచ్చినాం. తూచా తప్పకుండా మేము ఉపవాసం ఉన్న మంచిదే, కానీ గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఖచ్చితంగా టంచన్గా కొత్త సంవత్సరం నుంచి 308 కోట్లు ప్రతి నెల మేము ఉపవాసం ఉంటాం, కానీ వాళ్ళకు మాత్రం రిలీజ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రతి నెల 148 కోట్ల రూపాయలు కూడా మేము ఉపవాసం ఉన్నా సరే వాళ్ళకు విడుదల చేస్తామని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళతోనే కాదు, అదేవిధంగా మేము ఏర్పాటు చేసినాం పల్లె ప్రగతి సందర్భంగా నేను అందరినీ కోరినాను. గౌరవ శాసనసభ్యులు పోయినారు, మంత్రులు పోయినారు, జడ్పి చైర్మన్లు పోయినారు, మండల అధ్యక్షులు పోయినారు, అందరూ కూడా పాల్గొన్నారు, తమరు కూడా పాల్గొన్నారు అధ్యక్ష. దాంట్లో ఒక గెలిచిన ప్రజాప్రతినిధులు సర్పంచ్లే కాదు, ప్రజలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి. గ్రామంలో ఉండే చదువుకున్న వాళ్ళు, మేధావులు, పెద్దలు అందరినీ కలిపి కమిటీ చేయమని చెప్పినాం. మొత్తం ప్రజా సంఘాలు నిర్మాణం జరిగినాయి. గ్రామీణ సైన్యం ఈరోజు తెలంగాణ గ్రామ వికాసం కోసం 12,751 గ్రామ పంచాయతీలలో 8,20,727 మంది ఈ కమిటీల సభ్యులైన అధ్యక్ష. తక్కువ మంది కాదు, 8,20,278 మంది. నా ప్రకారం గ్రామ సర్పంచులు, జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు, మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు ఈ సైన్యాన్ని అంతా కదిలించి నడిపితే, మన గెలిచిన వాళ్ళతో కలిపితే 10 లక్షల పైచీలకు ఈ గ్రామాలను బాగు చేయాలని కదిలే ఒక
ఒక మహత్తరమైనటువంటి సైన్యం కదులుతుంది. 10 లక్షల మంది గ్రామ వికాస సైనికులు కదిలిన తర్వాత గ్రామాల నుంచి చెత్తా చెదారం పోవాలి, గ్రామాలలో పచ్చదనం పెరగాలి, గ్రామాలు పరిశుభ్రంగా కరకరలాడాలి. కరోనా లాంటి దిక్కుమాలిన జబ్బులు రమ్మనమ్మ దగ్గరికి రానటువంటి పరిశుభ్రమైన గ్రామాలు ఉండాలి, అట్టనే పరిశుభ్రమైన పట్టణాలు ఉండాలి. దానికోసం కూడా అధ్యక్ష 3,465 వార్డులలో 13,620 ప్రజా సంఘాలు నిర్మాణం జరిగినాయి మన పట్టణ ప్రగతి కార్యక్రమంలో. దానిలో 2,04,300 మంది ప్రజలు కమిటీల రూపంలో భాగస్వాములు అయినారు. అంటే వెరసి మున్సిపాలిటీలు గెలిచిన వాళ్ళు మరో 50,000 మందిని పెట్టుకున్నా, మొత్తం కలిపి అందరు కలిపి దాదాపుగా 2,25,000 మంది వరకు పోతారు అధ్యక్ష. అంటే 2 కలిపి దాదాపు 10 లక్షల పైచిలుకు, 12 లక్షల వరకు కూడా, 10 నుంచి 12 లక్షల వరకు ఈ గ్రామ పట్టణ ప్రగతికి సైనికులు తయారు అయినారు. మనం గెలిచిన వాళ్ళమే గొప్పలమని అనుకోకుండా వీళ్ళని కూడా మన ఇంటికి తీసుకొని అందరం కలిసి స్ఫూర్తిదాయకమైన పద్ధతులలో ఈ పల్లెలు బాగు చేసుకుందాం, పట్టణాలు బాగు చేసుకుందాం. మేము స్థిర సంకల్పంతో ఉన్నాం. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయాలు లేవు. అనవసరమైనటువంటి కుచ్చితమైనటువంటి రాజకీయాలకు లోను కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం. సూరుద్భావంతో కలిసి రండి, కలిసి పనిచేద్దాం, మీరు కూడా భాగస్వాములు కాండి. కానీ మీరు చిల్లర మల్లెల ఆలోచనలతోని ప్రగతి నిరోధక శక్తులుగా మారి మాకు ఆటంకం కల్పిస్తామంటే మిమ్మల్ని బుల్డోజ్ చేస్తాం, పక్కకు తోసేస్తాం, ముందుకు పోతామే తప్ప మా ప్రస్థానం కానీ మా ప్రయాణం కానీ ఆగదు. ఎట్టి పరిస్థితులలో ప్రగతి దిశగా తెలంగాణ తీసుకొని పోతాం. అధ్యక్ష, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కఠినమైన క్రమశిక్షణతోని ఆర్థిక క్రమశిక్షణ కాపాడుతూ ముందుకు పోతూ ఉన్నాం. దీన్ని పదే పదే ఇదే పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, మేము అప్పులు చేసినామని చెప్పినామని చెప్పినా అది తప్పు అని కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంట్లో కూడా బాహాటంగా ప్రకటన కూడా చేశారు. కాబట్టి పూర్తి క్రమశిక్షణతోని పూర్తి నియంత్రణతోని ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీవెన ఉండాలని, వారందరి సహకారం ఉండాలని, తప్పకుండా అనుకున్న లక్ష్యం సాధించడం కోసం ఏ మాత్రం కూడా రాజీ పడకుండా ముందుకు పోతామని గౌరవ శాసనసభ్యులకు, సభ ద్వారా గౌరవ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ తమరిచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా సభ్యులను కోరుతూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్షుడు.